Good evening, everyone. My name is T. Lalita Kumari, lecturer in computer science. I am from Government Degree and PG College, Bhadrachal. Okay, today's presentation is on applets in Java. Learning objectives of the today's class. Introduction of applet, developing an applet program, applet life cycle, example programs on applet. Okay, once again, introduction of applet. Developing an applet program, applet lifecycle, example programs on applet. Okay. What is the introduction about the applet? Applet is small Java program that can be easily transported over the network from one computer to another computer. Okay, applet program anedi oka small Java program. Deenni network nunchi oka computer nunchi inkoka computer ki easy ga ట్రాన్స్పోర్ట్ చేసుకోవచ్చు. జనరల్లీ దీన్ని దేనికి యూజ్ చేస్తారంటే ఇంటర్నెట్ అప్లికేషన్స్ కోసం యూజ్ చేస్తారు. అయితే మనం ఏంటంటే జావా ప్రోగ్రామ్ రాసిన తర్వాత దానికి కంపైల్ చేసినప్పుడు మనకి డాట్ క్లాస్ ఫైల్ అనేది క్రియేట్ అవుతుంది. ఈ డాట్ క్లాస్ ఫైల్ని హెచ్టిఎంఎల్లో ఎంబెడ్ చేస్తే దీన్ని ఇదర్ అప్లెట్ వ్యూయర్ ద్వారా కానీ లేకపోతే వెబ్ బ్రౌజర్ ద్వారా కానీ వ్యూ చేసుకోవడానికి పాసిబిలిటీ అనేది ఉంటుంది. embedded in an html page, the can be downloaded from server and run on to the client. So id entante specific kinds of job kosam use chestaru. Manam ee program ni ante java program ni html page ki embed chesukochu anantu embed chesukovali. మనకి ఏంటంటే సర్వర్ నుండి దీన్ని డౌన్లోడ్ చేసుకుని లోకల్ కంప్యూటర్ లో రన్ చేసుకునే ఫెసిలిటీ కూడా ఉంది. జనరల్ గా ఈ అప్లెట్ జావా ప్రోగ్రామ్స్ కెన్ బి రన్ ఆన్ వెబ్ బ్రౌజర్ ఆర్ అప్లెట్ వ్యూయర్. మనం జావా ప్రోగ్రామ్ జావా అప్లెట్ ప్రోగ్రామ్స్ మాత్రం ఎదర్ వెబ్ బ్రౌజర్ లో కానీ లేదా అప్లెట్ వ్యూయర్ లో కానీ రన్ చేసుకోవచ్చు అన్నాడు. అండ్ అప్లెట్ ఫుల్లీ ఫంక్షనల్ జావా అప్లికేషన్ బికాస్ ఇట్ హ్యాస్ ద ఎంటైర్ జావా ఏపీఐ ఎట్ ఇట్స్ డిస్పోజల్. మొత్తం జావా అప్లికేషన్ మొత్తం కూడా అప్లెట్ ఫంక్షనాలిటీతో ఉంటుందన్నమాట. ఇదేంటి జావా ఏపీఐ ఎట్ డిస్పోజల్ అంటున్నాడు. ఓకే, వన్స్ అగైన్ ఇంట్రొడక్షన్ అబౌట్ ద అప్లెట్. అప్లెట్ ఈజ్ ఏ స్మాల్ జావా ప్రోగ్రామ్ దట్ కెన్ బి ఈజీలీ ట్రాన్స్పోర్టెడ్ ఫ్రమ్ వన్ కంప్యూటర్ టు అనదర్ కంప్యూటర్. జనరల్ గా ఈ అప్లెట్ ప్రోగ్రామ్ వచ్చేసి ఇంటర్నెట్ అప్లికేషన్స్ కి యూజ్ చేస్తారు. అంటే ఇంటర్నెట్ అప్లికేషన్స్ కి యూజ్ చేస్తారు అంటే సపోజ్ దట్ ప్రోగ్రామ్ ఈజ్ నాట్ ఇన్ ద ఇన్ అవర్ కంప్యూటర్, వి కెన్ డౌన్లోడ్ దిస్ ప్రోగ్రామ్ ఫ్రమ్ సర్వర్ అండ్ ఇట్ కెన్ బి రన్ ఇన్ క్లయింట్ రన్ ఆన్ ద క్లయింట్. సో స్పెసిఫిక్ కైండ్ ఆఫ్ జాబ్ కోసం దీన్ని తీసుకుంటారు. దీన్ని హెచ్టిఎంఎల్ తో ఎంబెడ్ చేసుకోవచ్చు అంటాడు. జనరల్ గా అప్లెట్ జావా ప్రోగ్రామ్ అనేది దేంట్లో రన్ చేస్తాము, వెబ్ బ్రౌజర్ లో కానీ అప్లెట్ వ్యూయర్ లో కానీ రన్ చేస్తాము. ఇది జావా ఏపీఐ డిస్పోజల్ తో ఉంటుంది, ఎంటైర్ జావా ఏపీఐ డిస్పోజల్ తో ఉంటుంది. ఏంటంటే అప్లెట్ అనేది ఫుల్లీ ఫంక్షనల్ జావా అప్లికేషన్స్ కి యూజ్ చేస్తారు. ఫుల్లీ ఫంక్షనల్ జావా అప్లికేషన్స్ కి దీన్ని యూజ్ చేస్తారు. జనరల్ గా మనకి జావా ప్రోగ్రామ్స్ వచ్చేసి రెండు రకాల ప్రోగ్రామ్స్ అనేవి ఉన్నాయి. అవేవేంటి అంటే జావా స్టాండ్ అలోన్ అప్లికేషన్స్, నెక్స్ట్ వెబ్ బ్రౌజర్ అప్లికేషన్స్. ఏవేంటి జావా స్టాండ్ అలోన్ అప్లికేషన్ అండ్ వెబ్ బ్రౌజర్ అప్లికేషన్. ఓకే, చూడండి మనకి టైప్స్ ఆఫ్ జావా ప్రోగ్రామ్స్ వచ్చేసి దేర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ ప్రోగ్రామ్స్. వాట్ ఆర్ దోస్? స్టాండ్ అలోన్ ప్రోగ్రామ్స్ అండ్ వెబ్ బేస్డ్ ప్రోగ్రామ్స్. ఓకేనా, స్టాండ్ అలోన్ ప్రోగ్రామ్స్ అండ్ వెబ్ బేస్డ్ ప్రోగ్రామ్స్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద స్టాండ్ అలోన్ ప్రోగ్రామ్ అండ్ వెబ్ బేస్డ్ ప్రోగ్రామ్? స్టాండ్ అలోన్ ప్రోగ్రామ్స్ అంటే ఇప్పటి వరకు మనం చేసిన అన్ని కూడా ఏమైతే స్టాండ్ అలోన్ అప్లికేషన్ అంటే క్లయింట్ బేస్డ్ మీద, ఓన్లీ వన్ కంప్యూటర్ మీద మాత్రమే మనం వర్క్ చేసాము. అండ్ దీన్ని స్టాండ్ అలోన్ అప్లికేషన్స్ వచ్చేసి నేను ఒక జావా ప్రోగ్రామ్ రాశాను, మెయిన్ మెథడ్ ఏ క్లాస్ లో అయితే ఉంటుందో ఆ క్లాస్
క్లాస్ నేమ్ ని ప్రోగ్రామ్ నేమ్ తో సేవ్ చేస్తాం రన్ ఆన్ సింగిల్ మిషన్ దీన్ని ఏం చేస్తాము కంపైల్ చేస్తాం కంపైల్ చేసినప్పుడు మనకి ఏమవుతుంది డాట్ క్లాస్ ఫైల్ మాత్రమే క్రియేట్ అవుతుంది ఆ మళ్ళీ తర్వాత ఏం చేస్తాము దీన్ని ఇంటర్ప్రెట్ చేస్తాం ఇంటర్ప్రెట్ చేయటం అంటే ఏంటి మిషన్ లాంగ్వేజ్ లోకి కన్వర్ట్ చేస్తుంది అంటే ఇప్పటిదాకా మనం రాసిన ప్రతి ఒక్క ప్రోగ్రాము కూడా దేని కిందకి వస్తుంది స్టాండ్ అలోన్ అప్లికేషన్ కిందకే వస్తుంది చూడండి మనం రన్ ఆన్ సింగిల్ మిషన్ లోనే రన్ చేసాము కంపైలేషన్ ఎలా చేసాము జావా సి తో కంపైలేషన్ చేసాము ఇంటర్ప్రెట్ ఇంటర్ప్రెటర్ అంటే ఏం చేస్తుంది మన ప్రోగ్రామ్ లో ఏ మిస్టేక్స్ లేకపోతే ఇంటర్నల్ గా డాట్ క్లాస్ ఫైల్ అనేది క్రియేట్ అవుతుంది డాట్ క్లాస్ ఫైల్ అనేది ఇంటర్మీడియట్ బైట్ కోడ్ లో ఉంటుంది దీన్ని ఫుల్లీ మిషన్ కోడ్ లోకి కన్వర్ట్ చేయాలి అంటే తర్వాత ఏం చేయాలి జావా వర్చువల్ మిషన్ అనేది ఇంటర్ప్రిటర్ లాగా వర్క్ అయ్యి మిషన్ అండర్స్టాండబుల్ లాంగ్వేజ్ లోకి కన్వర్ట్ చేస్తుంది అన్నమాట ఓకేనా ఇదంతా ఏంటి స్టాండ్ అలోన్ అప్లికేషన్ నెక్స్ట్ వచ్చేసి వెబ్ బేస్డ్ అప్లికేషన్స్ వెబ్ బేస్డ్ అంటే గనక ఈ అప్లెట్స్ అన్ని కూడా వెబ్ బేస్డ్ ప్రోగ్రామ్స్ అన్నమాట అయితే మనం ఒక అప్లెట్ ప్రోగ్రామ్ ని డెవలప్ చేయాలి అంటే ఫస్ట్ ఏం చేయాలి నేను జావా ఫైల్ ని ఒకదాన్ని రాస్తాను రాసిన తర్వాత దాన్ని కంపైల్ చేస్తాం కంపైల్ చేస్తే మనకి ఏమొస్తుంది డాట్ క్లాస్ ఫైల్ అనేది క్రియేట్ అవుతుంది ఈ డాట్ క్లాస్ ఫైల్ ని ఏం చేయాలి అప్లెట్ ట్యాగ్ ద్వారా HTML లో అప్లెట్ ట్యాగ్ తీసుకొని ఈ డాట్ క్లాస్ ఫైల్ ని ఆ HTML ప్రోగ్రామ్ కి ఎంబెడ్ చేయాలన్నమాట ఓకేనా ఇప్పుడు మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి నేను ఒక జావా ప్రోగ్రామ్ రాశాను మెయిన్ మెథడ్ కి ఏ క్లాస్ అయితే ఉంటుందో ఆ క్లాస్ నేమ్ తో నేను ఫైల్ ని సేవ్ చేశాను తర్వాత ఏం చేశాను కంపైలేషన్ చేశాను కంపైలేషన్ లో ఎటువంటి మిస్టేక్స్ లేదు నాకు ఏం క్రియేట్ అయింది డాట్ క్లాస్ ఫైల్ అనేది క్రియేట్ అయింది తర్వాత ఏం చేయాలి ఈ డాట్ క్లాస్ ఫైల్ ని అప్లెట్ అనే ట్యాగ్ ద్వారా HTML లో ఎంబెడ్ చేస్తున్నాను అన్నమాట అప్లెట్ ట్యాగ్ ద్వారా ఈ డాట్ క్లాస్ ఫైల్ ని HTML ప్రోగ్రామ్ కి ఎంబెడ్ చేస్తున్నాను ఎంబెడ్ చేసిన తర్వాత ఈ అప్లెట్ ప్రోగ్రామ్స్ ని రన్ చేయాలి అంటే కంపైలేషన్ ద్వారా మనం రన్ చేయడానికి కుదరదు కంపల్సరీ ఏం తీసుకోవాలి ఏదర్ వెబ్ బ్రౌజర్ ద్వారా అయినా రన్ చేయాలి లేదంటే అప్లెట్ వ్యూయర్ ద్వారా అయినా కానీ రన్ చేయాలి మనకి అప్లెట్ వ్యూయర్ ద్వారా రన్ చేసినప్పుడు ఏమొస్తుంది సెపరేట్ విండో అనేది క్రియేట్ అవుతుంది అన్నమాట నాకు కమాండ్ ప్రాంప్ట్ లో కాకుండా సెపరేట్ విండోలో నాకు ఈ ప్రోగ్రామ్ యొక్క అవుట్పుట్ అనేది ప్రింట్ అవుతుంది ఓకేనా ఓకే నెక్స్ట్ డిఫరెన్స్ బిట్వీన్ ద అప్లెట్ అండ్ అప్లికేషన్ అప్లెట్ కి అప్లికేషన్ కి డిఫరెన్స్ ఏంటి అప్లెట్ అంటే ఇప్పటిదాకా మనం చెప్పుకున్నాం మనకి ఏ ప్రోగ్రామ్ అయినా రన్ కావాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం కావాలి మెయిన్ మెథడ్ అనేది కావాలి కానీ అప్లెట్ ప్రోగ్రామ్స్ రన్ కావాలి అంటే మెయిన్ మెథడ్ అనేది ఉండకూడదు ఓకే ద ఎగ్జిక్యూషన్ ఆఫ్ ద అప్లెట్ డస్ నాట్ స్టార్ట్ ఫ్రమ్ ద మెయిన్ మెథడ్ యాజ్ ఇట్ డస్ నాట్ హ్యావ్ వన్ అంటే దీంట్లో అసలుకి మెయిన్ మెథడ్ అనేది ఉండదు అదే మరి మామూలు అప్లికేషన్స్ రన్ చేయాలి అంటే ఖచ్చితంగా మెయిన్ మెథడ్ ఉంటేనే మెయిన్ మెథడ్ నుంచి మాత్రమే ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ అనేది జరుగుతుంది మళ్ళీ అప్లెట్ అనేది ఓన్ గా రన్ అవ్వదు దే హ్యావ్ టు ఎంబెడెడ్ ఇన్సైడ్ ద వెబ్ పేజ్ టు గెట్ ఎగ్జిక్యూటెడ్ నాకు అప్లెట్ ప్రోగ్రామ్ అనేది ఇండివిజువల్ గా వర్క్ కాదు దాన్ని HTML ప్రోగ్రామ్ కి నేను ఎంబెడ్ చేసుకోవాలి విత్ ద హెల్ప్ ఆఫ్ అప్లెట్ ట్యాగ్ ద్వారా అప్పుడు మాత్రమే వర్క్ అవుతుంది కానీ అప్లికేషన్ కి వచ్చేసి దీస్ కెన్ రన్ ఆన్ దేర్ ఓన్ ఈ ఓన్ గా ఎగ్జిక్యూట్ అయితే ఇన్ ఆర్డర్ టు గెట్ ఎగ్జిక్యూటెడ్ దే నీడ్ నాట్ టు ఎంబెడెడ్ ఇన్సైడ్ ఎనీ వెబ్ పేజ్ ఈ ప్రోగ్రామ్ ని నేను ఏ వెబ్ పేజ్ కి కూడా ఎంబెడ్ చేయాల్సిన అవసరం లేదు నెక్స్ట్ అప్లెట్ కెన్ ఓన్లీ బి ఎగ్జిక్యూటెడ్ ఇన్సైడ్ ఏ బ్రౌజర్ ఆర్ అప్లెట్ వ్యూయర్ నేను ఈ అప్లెట్ ప్రోగ్రామ్ ని ఎగ్జిక్యూట్ చేయాలి అంటే ఎదర్ బ్రౌజర్ లో అయినా చేయాలి లేదా అప్లెట్ వ్యూయర్ లో అయినా చేయాలి అప్లికేషన్స్ మాత్రం అప్లికేషన్ ప్రోగ్రామ్ ని ఎగ్జిక్యూట్ చేయాలి అంటే డైరెక్ట్ గా కమాండ్ ప్రాంప్ట్ లో కమాండ్ లైన్ ప్రాంప్ట్ లో ఎగ్జిక్యూట్ చేయొచ్చు
applet executed under strict security limitations that disallow certain operations. Aithe applet execute kavalante konni strict limitations ani unnai, konni operations ni asalu idi allow cheyadu. అంటే లైక్ శాండ్ బాక్స్ మోడల్ సెక్యూరిటీ లాగా వర్క్ అవుతుంది అన్నమాట. అదే అప్లికేషన్స్ హ్యావ్ నో ఇంటర్నెట్ సెక్యూరిటీ రిస్ట్రిక్షన్స్, దీనికి ఇంటర్నెట్ అక్కర్లేదు కాబట్టి సెక్యూరిటీ రిస్ట్రిక్షన్స్ అనేవి ఏమీ లేవు. నెక్స్ట్ అప్లెట్స్ హ్యావ్ దేర్ ఓన్ లైఫ్ సైకిల్, అప్లెట్ కి లైఫ్ సైకిల్ అనేది ఉంది. అదేంటంటే ఇనిట్, నెక్స్ట్ స్టార్ట్, పెయింట్ మెథడ్, స్టాప్ మెథడ్, డెస్ట్రాయ్ డెస్ట్రాయ్ అమ్మా డెస్క్ టాప్ అని వచ్చింది డెస్ట్రాయ్. డెస్ట్రాయ్ మెథడ్ అని ఇవి ఉన్నాయమ్మా మనకి, స్టాప్ మెథడ్, డెస్ట్రాయ్ మెథడ్, ఇనిట్ మెథడ్ to initialize the program, start ante ganaka run chestunattu, paint ante ganaka manam edanna output ni print cheyali ante ganaka paint method, stop ante ganaka stop cheyataniki, next destroy ante ganaka already allocate chesina memory ni deallocate cheyataniki use chestaru. Ante ivanni entante applet ki oka life cycle anedi undi. Aa life cycle ekkadi nunchi start avutundi, ఇనిట్ మెథడ్ నుంచి స్టార్ట్ అవుతుంది, తర్వాతకు వచ్చేసి స్టార్ట్ మెథడ్, తర్వాత పెయింట్ మెథడ్, తర్వాతకు వచ్చేసి స్టాప్ మెథడ్, తర్వాతకు వచ్చేసి డెస్ట్రాయ్. అదే అప్లికేషన్స్కి వచ్చేసి అప్లికేషన్స్ హ్యావ్ దేర్ ఓన్ లైఫ్ సైకిల్, దేర్ ఎగ్జిక్యూషన్ బిగిన్స్ ఫ్రమ్ ద మెయిన్ మెథడ్. వీటికి అప్లికేషన్స్కి వచ్చేసి ఓన్ లైఫ్ సైకిల్ అనేది ఉంది, వీటి ఎగ్జిక్యూషన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, మెయిన్ మెథడ్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకేనా, ఒక్కసారి మళ్ళీ ఒకసారి చూడమ్మా, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద అప్లెట్ అండ్ అప్లికేషన్ ప్రోగ్రామ్స్. అప్లెట్ అప్లెట్ ఎగ్జిక్యూషన్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ద అప్లెట్ డస్ నాట్ స్టార్ట్ ఫ్రమ్ ద మెయిన్ మెథడ్ యాజ్ ఇట్ డస్ నాట్ హ్యావ్ వన్. ఓకే, ద ఎగ్జిక్యూషన్ ఆఫ్ ద అప్లికేషన్ ప్రోగ్రామ్ స్టార్ట్స్ ఫ్రమ్ మెయిన్ మెథడ్. నాకు అసలు అప్లెట్కి వచ్చేసి మెయిన్ మెథడ్ అనేది తీసుకోము, అదే అప్లికేషన్ ప్రోగ్రామ్ లో ఎగ్జిక్యూషన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, మెయిన్ మెథడ్ నుంచి స్టార్ట్ అవుతుంది. అప్లెట్ కెనాట్ రన్ దేర్ ఓన్, దే హ్యావ్ టు బి ఎంబెడెడ్ ఇన్సైడ్ ద వెబ్ పేజ్ టు గెట్ ఎగ్జిక్యూటెడ్. అప్లెట్ అనేది ఓన్ గా రన్ కాదమ్మా, దీన్ని కంపల్సరీ వెబ్ పేజ్ లో ఎంబెడ్ చేయాలి. బట్ ఇన్ ద అప్లికేషన్ ప్రోగ్రామ్ దీస్ కెన్ రన్ ఆన్ దేర్ ఓన్, దట్ ఈస్ ఇన్ ఆర్డర్ టు గెట్ ఎగ్జిక్యూటెడ్ they need not to be embedded inside any web page. idi own ga execute avutundi, idi own ga manam maamuluga execute avutundi, deenni ee page ni ee web page lo kuda embed cheyalsina avasaram ledhu. Next to applet can executed inside a browser or applet viewer. Applet ni matra execute cheyali ante either web browser dwara gaani లేదా అప్లెట్ వ్యూయర్ ద్వారా కానీ చేస్తాము. ఇక్కడ మనకి అప్లికేషన్ ప్రోగ్రామ్స్ కెన్ ఎగ్జిక్యూటెడ్ ఎట్ కమాండ్ లైన్, కమాండ్ లైన్ లో ఎగ్జిక్యూట్ చేస్తాము. అయితే అప్లెట్ ఎగ్జిక్యూట్ అండర్ స్ట్రిక్ట్ సెక్యూరిటీ లిమిటేషన్స్ దట్ డిజలో సర్టన్ ఆపరేషన్స్. ఆల్ టైప్స్ ఆఫ్ ఆపరేషన్స్ అనేవి అప్లెట్ లో ఎగ్జిక్యూట్ చేయలేము, కొన్ని స్ట్రిక్ట్ లిమిటేషన్స్ అనేవి ఉన్నాయి. ఎందుకంటే ఇంటర్నెట్ నుంచి తీసుకునేటప్పుడు కొన్ని లిమిటేషన్స్ అనేవి ఉంటాయి అన్నమాట. అప్లికేషన్స్ హ్యావ్ నో ఇంటర్నెట్ సెక్యూరిటీ రిస్ట్రిక్షన్స్. మనకి అప్లికేషన్ ప్రోగ్రామ్ లో ఇంటర్నెట్ సెక్యూరిటీ రిస్ట్రిక్షన్స్ అనేవి ఏమీ ఉండవు. అప్లెట్ మాత్రం ఓన్ లైఫ్ సైకిల్ అనేది ఉంది, అప్లికేషన్ ప్రోగ్రామ్ కి ఓన్ లైఫ్ సైకిల్ ఉంది, కానీ దాని ఎగ్జిక్యూషన్ అనేది మెయిన్ మెథడ్ నుంచి స్టార్ట్ అవుతుంది. దీంట్లో మాత్రం ఇనిట్ మెథడ్, స్టార్ట్ మెథడ్, పెయింట్ మెథడ్, స్టాప్ మెథడ్, డెస్ట్రాయ్ మెథడ్ అని చెప్పేసి ఇలా తీసుకుంటాం అన్నమాట. ఓకేనా, ఒక్కసారి ఇప్పటి వరకు ఏమి చెప్పుకున్నామో దాన్ని ఒక్కసారి చూడమో, ఓన్లీ ఒక సింగిల్ కాన్సెప్టే అయిపోయింది. ఏంటది అప్లెట్ అంటే ఏంటి, నెక్స్ట్ ఎన్ని టైప్స్ ఆఫ్ మనకి జావా ప్రోగ్రామ్స్ ఉన్నాయి అనేది చెప్పుకున్నాం, ఇంట్రడక్షన్ అబౌట్ ద అప్లెట్ చెప్పుకున్నాం. Applet అనేది స్మాల్ జావా ప్రోగ్రామ్ దట్ కెన్ బి ఈజీలీ ట్రాన్స్పోర్టెడ్ ఓవర్ ద నెట్వర్క్ ఫ్రమ్ వన్ కంప్యూటర్ టు అనదర్.
used in internet applications. These programs are used only in the internet applications embedded in HTML page. దీన్ని ఈ ప్రోగ్రామ్స్ ని హెచ్టిఎంఎల్ పేజ్ లో ఎంబెడ్ చేసుకుంటాము. అయితే నేను సర్వర్ నుండి ప్రోగ్రామ్ ని డౌన్లోడ్ చేసి నా క్లయింట్ సర్వర్ నా క్లయింట్ మిషన్ లో దీన్ని రన్ చేసుకోవచ్చు అంటున్నాడు. అంటే సమ్ స్పెషల్ కైండ్ ఆఫ్ స్పెసిఫిక్ కైండ్ ఆఫ్ జాబ్ కోసం ఈ అప్లెట్స్ అనేవి తీసుకుంటాం అన్నమాట. అయితే ఈ అప్లెట్ ప్రోగ్రామ్స్ వచ్చేసి వెబ్ బ్రౌజర్ ద్వారా గానీ అప్లెట్ వ్యూయర్ ద్వారా గానీ వర్క్ చేస్తాము. దీంట్లో ఏంటంటే ఎంటైర్ జావా ఏపీఐ డిస్పోజల్ లో ఉంటుంది అని అంటే ఫుల్లీ ఫంక్షనల్ ఆన్ ద జావా అప్లికేషన్. ఓకే, అప్లెట్ ఫుల్లీ ఫంక్షనల్ జావా అప్లికేషన్. మొత్తం జావా అప్లికేషన్ అనేది ఫుల్లీ ఫంక్షనల్ అంటే జావా అప్లికేషన్ ప్రోగ్రామ్ ఇంటర్ఫేస్ డిస్పోజల్ లోని ఉంటుంది. నెక్స్ట్ మనకి టైప్స్ ఆఫ్ జావా ప్రోగ్రామ్స్ వచ్చేసి రెండు రకాల ప్రోగ్రామ్స్ ఉన్నాయి. వాట్ ఆర్ దోస్? స్టాండలోన్ అండ్ వెబ్ బేస్డ్. స్టాండలోన్ ప్రోగ్రామ్స్ అంటే ఇప్పటిదాకా మనం ఎగ్జిక్యూట్ చేసిన ప్రతి ఒక్క ప్రోగ్రాము కూడా ఏదవుతుంది, స్టాండలోన్ అప్లికేషన్ అవుతుంది. నేను ఒక నోట్ ప్యాడ్ తీసుకొని ప్రోగ్రామ్ రాశాను, మీకు చూడండి, క్లాస్ నేమ్ ఇఫ్ ఎల్స్ అన్నాము, దీంట్లో పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ అన్నాము. అంటే ఈ మెయిన్ మెథడ్ ఏ క్లాస్ లో అయితే ఉందో ఆ ఫైల్ నేమ్ డాట్ జావా అని చెప్పేసి అంటాం. తర్వాత మనం కంపైల్ చేసేటప్పుడు జావా సి అని చెప్పేసి కంపైల్ చేస్తాము. జావా సి అని కంపైల్ చేసిన తర్వాత నాకు డాట్ క్లాస్ ఫైల్ అనేది క్రియేట్ అవుతుంది. తర్వాత ఏం చేయాలి? ఇంటర్ప్రెట్ చేయాలి. ఇంటర్ప్రెట్ చేయటం అంటే మిషన్ అండర్స్టాండబుల్ లాంగ్వేజ్ లోకి కన్వర్ట్ చేస్తుంది అనమాట. ఇదేంటి స్టాండలోన్ అప్లికేషన్. నెక్స్ట్ ఏంటి వెబ్ బేస్డ్ ప్రోగ్రామ్ అంటే, ఇది సమ్ వాట్ డిఫరెంట్ ఫ్రమ్ ద స్టాండలోన్ అప్లికేషన్. ద కంపైలేషన్ is done in the Java C, but the dot class file is embedded with the HTML web page. HTML page tho embed chesi deenni run cheyali ante with the help of web browser or applet viewer. Either applet viewer dwara gaani lekapothe web browser dwara gaani run cheyadaniki possibility anedi ఉంటుంది. దీనికి వచ్చేసి కమాండ్ లైన్ ప్రాంప్ట్ లో నాకు అవుట్పుట్ అనేది కనపడదు. అవుట్పుట్ అనేది ఎక్కడ కనపడుతుంది? దీనికి సపరేట్ విండో ఒకటి కనపడుతుంది, ఆ విండోలో ఆ అవుట్పుట్ అనేది కనపడుతుంది అనమాట. దీనికి ఫస్ట్ ఏం చేయాలి, నేను ఒక ప్రోగ్రామ్ రాస్తున్నాను, జావా ప్రోగ్రామ్, దాన్ని డాట్ జావాతో సేవ్ చేసిన తర్వాత దాన్ని కంపైల్ చేస్తాం. కంపైల్ చేయగానే మనకేం క్రియేట్ అవుతుంది? డాట్ క్లాస్ ఫైల్ అనేది క్రియేట్ అవుతుంది. ఈ డాట్ క్లాస్ ఫైల్ ని సపరేట్ గా వెబ్ పేజ్ లో సపోర్ట్ చేసే లాంగ్వేజ్ ఏంటి? హెచ్టిఎంఎల్ లాంగ్వేజ్. హెచ్టిఎంఎల్ లాంగ్వేజ్ లో అప్లెట్ అనే ట్యాగ్ ద్వారా నేను కోడ్ లో డాట్ క్లాస్ ఫైల్ ని ప్రోగ్రామ్ కి ఎంబెడ్ చేసి సేమ్ మనం మెయిన్ ప్రోగ్రామ్ కి ఏ ఫైల్ నేమ్ అయితే ఇచ్చామో అదే ఫైల్ నేమ్ ఇచ్చి డాట్ హెచ్టిఎంఎల్ అని చెప్పేస్తానంటే కనుక ఐదర్ అప్లెట్ వ్యూయర్ ద్వారా కానీ లేదా వెబ్ బ్రౌజర్ ద్వారా కానీ వర్క్ చెయ్యవచ్చు. ఓకేనా? నెక్స్ట్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద స్టాండలోన్ అప్లికేషన్ అండ్ అప్లెట్. అప్లెట్ కి వచ్చేసి మెయిన్ మెథడ్ అనేది ఉండదు. మనకి అప్లికేషన్ ప్రోగ్రామ్స్ కి వచ్చేసి మెయిన్ మెథడ్ ఉంటుంది, ఎగ్జిక్యూషన్ స్టార్ట్స్ ఫ్రమ్ ద మెయిన్ మెథడ్. అప్లెట్ వచ్చేసి ఓన్ గా రన్ కావు, కంపల్సరీగా మనం ఇన్సైడ్ కోడ్ మాత్రం కంపల్సరీ ఎంబెడ్ చేయాలి వెబ్ పేజ్ కి. దీనికి వచ్చేసి ఓన్ గా రన్ అయిపోతుంది అప్లికేషన్ ప్రోగ్రామ్ అనేది. దీన్ని ఏ వెబ్ పేజ్ లో కూడా ఎంబెడ్ చేయాల్సిన పని లేదు. అయితే అప్లెట్ ప్రోగ్రామ్ ని వ్యూ చేయాలి అంటే, రన్ చేయాలి అంటే ఇదర్ అప్లెట్ వ్యూయర్ లో కానీ లేదా వెబ్ బ్రౌజర్ లో కానీ రన్ చేయాలి. కానీ ఈ అప్లికేషన్ ప్రోగ్రామ్స్ మాత్రం కమాండ్ ప్రాంప్ట్ లో రన్ చేసుకోవచ్చు. అయితే అప్లెట్ ఎగ్జిక్యూట్ అండర్ ద స్ట్రిక్ట్ సెక్యూరిటీ లిమిటేషన్స్ దట్ డిజలో certain type of operations. Certain type of operations are not allowed in the applet. Why? Because it has some strict security limitations are there. Okay? Those operations are not allowed. Means internet nunchi download chestunnappudu all types of operations ni idi support cheyadu. But in the applications there is no internet security restrictions. Applets have their own life cycle like init, start, paint, stop, destroy methods are there. In the application has also a own life cycle and their execution starts from the main method. Okay, next to life cycle of the applet gurinchi telusukundam.
applet life cycle. Applet may move from one state to another state depending upon the set of default behaviors inherited in the form of methods. నాకు అప్లెట్ లో వచ్చేసి ఒక స్టేట్ నుండి ఇంకొక స్టేట్ కి మూవ్ అవటం అనేది డిఫాల్ట్ బిహేవియర్స్ అనేవి ఉన్నాయన్నమాట. అంటే అప్లెట్ లో కొన్ని మెథడ్స్ అనేవి ఉన్నాయి. ఆ మెథడ్స్ ద్వారా అదేమవుతుంది, ఒక స్టేట్ నుండి ఇంకొక స్టేట్ కి మూవ్ అయిపోతుంది అనమాట. ఆ ఏంటి, ఆ అప్లెట్ క్లాస్ లో ఉన్న ఆ మెథడ్స్ ఏంటి, అంటే స్టేట్స్ అనేవి మారిపోతూ ఉంటాయి కదా, డిపెండింగ్ అపాన్ ద బిహేవియర్స్ ఉంది, ద మెథడ్స్, కొన్ని మెథడ్స్ అనేవి ఉన్నాయి. ఆ మెథడ్స్ ఏంటో చూడమ్మా. బర్న్ మెథడ్ అనేది, రన్నింగ్ మెథడ్ అనేది, బర్న్ స్టేట్స్ వీటిల్లో మళ్ళీ మెథడ్స్ ఉన్నాయి. బర్న్ స్టేట్, రన్నింగ్ స్టేట్, ఐడిల్ స్టేట్, డెడ్ స్టేట్, దీస్ ఆర్ ద డిఫరెంట్ స్టేట్స్. అంటే అప్లెట్ మే మూవ్ ఫ్రమ్ వన్ స్టేట్ టు అనదర్ డిపెండింగ్ అపాన్ సెట్ ఆఫ్ డిఫాల్ట్ బిహేవియర్స్ ఇన్హర్టెడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మెథడ్స్. అప్లెట్ అనేది ఏం చేస్తుంది, ఒక స్టేట్ నుండి ఇంకొక స్టేట్ కి సెట్ ఆఫ్ డిఫాల్ట్ బిహేవియర్స్ అనేవి మెథడ్స్ రూపేణ ఉన్నాయన్నమాట. అప్లెట్ క్లాస్ లో ఈ స్టేట్స్ అనేవి ఏ మెథడ్ అప్పుడు ఏ స్టేట్ లో ఉంటుంది అనేది చెప్తానమ్మా. ఆ స్టేట్స్ వచ్చేసి బర్న్ స్టేట్, రన్నింగ్ స్టేట్, ఐడిల్ స్టేట్ అండ్ డెడ్ స్టేట్. ఓకే, బర్న్ స్టేట్ కి వచ్చేసి ఇనిట్ స్టేట్ అనే ఇనిట్ మెథడ్ అనేది తీసుకుంటాము. రన్నింగ్ స్టేట్ అంటే కనుక స్టార్ట్ మెథడ్ తీసుకుంటాము. నాకు అవుట్పుట్ ఏదైనా ప్రింట్ అవ్వాలి అంటే కనుక పెయింట్ మెథడ్ అనేది తీసుకుంటాము. ఎదర్ స్టాప్ మెథడ్ అంటే కనుక ఏమవుతుంది, ఐడిల్ స్టేట్కి వెళ్ళిపోతుంది. మళ్ళీ ఐడిల్ స్టేట్ నుండి రన్నింగ్ స్టేట్కి రావాలి అంటే స్టార్ట్ మెథడ్ అనేది యూజ్ చేస్తాము. కొన్ని సిట్యుయేషన్స్ లో డైరెక్ట్ గా ప్రోగ్రామ్ కంప్లీట్ అయిపోయినా డెస్ట్రాయ్ అయిపోతుంది, లేదా స్టాప్ చేసినా కానీ డెస్ట్రాయ్ అయిపోతుంది అన్నమాట. దీస్ ఆర్ ద స్టేట్స్, న్యూబర్న్ స్టేట్, రన్నింగ్ స్టేట్, ఐడిల్ స్టేట్ అండ్ డెస్ట్రాయ్ స్టేట్. అంటే వీటిలో ఏంటంటే బిహేవియర్స్, వీటి బిహేవియర్స్ బట్టి స్టేట్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ఆ స్టేట్ చేంజింగ్ అనేది దేని మీద డిపెండ్ అయ్యేది ఉంటుంది అంటే కనుక వీటిలో ఉన్న మెథడ్స్ మీద డిపెండ్ అవుతుంది. ఏమేం మెథడ్స్ ఉన్నాయి, ఇనిట్ మెథడ్, స్టార్ట్ మెథడ్, పెయింట్ మెథడ్, స్టాప్ మెథడ్ అండ్ డెస్ట్రాయ్ మెథడ్. ఈ మెథడ్స్ బట్టి స్టేట్స్ అనేవి చేంజ్ అవుతాయి. ఇనిట్ స్టేట్ అంటే కనుక స్టార్టింగ్, ఇనీషియలైజేషన్ స్టేట్ అంటే దాన్ని ఏమంటారు, న్యూ బర్న్ స్టేట్ అంటారు. న్యూ బర్న్ స్టేట్ నుండి స్టార్ట్ మెథడ్ అంటే రన్నింగ్ ద అప్లెట్, కరెంట్లీ రన్నింగ్ ద అప్లెట్ ఈజ్ నథింగ్ బట్ ద స్టార్ట్ మెథడ్. సపోజ్ వి వాంట్ టు డిస్ప్లే ఎనీ టెక్స్ట్ మెసేజ్ ఆర్ గ్రాఫిక్స్, దోస్ కెన్ బి డన్ ఇన్ ద పెయింట్ మెథడ్, పెయింట్ మెథడ్ లో యూస్ చేస్తాము. స్టాప్ అంటే కనుక టు స్టాప్ ద అప్లెట్, అప్లెట్ ని స్టాప్ చేసాము అంటే అదే స్టేట్కి వెళ్ళిపోయినట్టు, ఐడిల్ స్టేట్కి వెళ్ళినట్టు. స్టార్ట్ మెథడ్ అంటే రన్నింగ్ స్టేట్ లో ఉన్నట్టు. ఇనిట్ అంటే కనుక న్యూ బర్న్ స్టేట్ లో ఉన్నట్టు. డెస్ట్రాయ్ అంటే కనుక డెస్ట్రాయ్ స్టేట్ లో ఉన్నట్టు. అంటే ఎలొకేట్ చేసిన మెమరీని డీఎలొకేట్ చేయడానికి దీన్ని యూస్ చేస్తారు అన్నమాట. ఓకే, ఇప్పుడు నేను ఈ మెథడ్స్ గురించి డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. ఓకే, ఇనిట్ మెథడ్ It is the responsible for the applet initialization when it is loaded. It is called by browser or applet viewer only once. Init method అనేది ఏంటంటే applet ని initialize చేయడానికి ఎప్పుడైతే మనం లోడ్ చేస్తామో, లోడ్ చేసిన వెంటనే applet ని initialize చేయాలి అంటే కనుక with the help of init method only we can initialize. ఇట్ ఈస్ కాల్డ్ బై, దీన్ని ఎలా కాల్ చేయాలి, విత్ ద హెల్ప్ ఆఫ్ అప్లెట్ వ్యూయర్ ఆర్ బ్రౌజర్ ఓన్లీ వన్స్, ఓన్లీ వన్ టైం మాత్రమే మనం కాల్ చేస్తాం అన్నమాట. మళ్ళీ ఒకసారి చూడండి, ఇనిట్ మెథడ్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ అప్లెట్ ఇనీషియలైజేషన్ వెన్ ఇట్ ఈస్ లోడెడ్. ఇట్ ఈస్ కాల్డ్ బై బ్రౌజర్ ఆర్ అప్లెట్ వ్యూయర్ ఓన్లీ వన్స్. ఇనిట్ మెథడ్ అనేది ఏంటంటే అప్లెట్ ని ఇనీషియలైజ్ మనం లోడ్ చేసిన వెంటనే ఇనీషియలైజ్ చేయడానికి ఈ ఇనిట్ మెథడ్ని యూజ్ చేస్తారు. దీన్ని ఎలా కాల్ చేయాలి, విత్ ద హెల్ప్ ఆఫ్ బ్రౌజర్ ద్వారా కానీ అప్లెట్ వ్యూయర్ ద్వారా కానీ ఓన్లీ వన్స్. ఓకే, సింటాక్స్ ఎలా ఉంటుందమ్మా, పబ్లిక్ వాయిడ్ ఇనిట్ అని చెప్పేసి వాట్ యాక్షన్స్ వాట్ వుడ్ వి వాంట్ టు రైట్ దట్ మస్ట్ బి ఎన్క్లోజ్డ్ విత్ ఇన్ ద కర్లీ బ్రేసెస్. ఓకే, ఈ కర్లీ బ్రేసెస్ లో రాస్తాం అన్నమాట. నెక్స్ట్ స్టార్ట్ మెథడ్ అంటే కనుక ఇట్ ఈస్ ఇన్వోక్డ్
after the initialization state and applet entered into the running state. Initialization state అయిపోయిన తర్వాత అప్లెట్ అనేది ఏ స్టేట్ లోకి వెళ్తుంది, రన్నింగ్ స్టేట్ లోకి వెళ్ళింది అంటే గనుక స్టార్ట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది, అంటే యాక్టివ్ స్టేట్ లో ఉంది అని. ఇట్ స్టార్ట్స్ ద ఎగ్జిక్యూషన్ ఆఫ్ అప్లెట్ అంటే అప్లెట్ ని ఎగ్జిక్యూట్ చేయడం స్టార్ట్ చేసింది. అండ్ ద అప్లెట్ బికమ్స్ అన్ యాక్టివ్ స్టేట్, అప్లెట్ అనేది యాక్టివ్ స్టేట్ లో ఉన్నట్టు అన్నమాట. అంటే రన్నింగ్ స్టేట్ లో ఉంటే దాన్ని ఏమంటారు, స్టార్ట్ మెథడ్ అని అంటారు. ఓకే, ఇట్ ఈస్ ఇన్వోక్డ్ వెన్ ద స్టార్ట్ మెథడ్ ఈస్ ఇన్వోక్డ్ ద ఆఫ్టర్ ద ఇనీషియలైజేషన్ స్టేట్ అప్లెట్ ఎంటర్డ్ ఇన్ టు ద రన్నింగ్ స్టేట్ మీన్స్ ఇట్ స్టార్ట్స్ ద ఎగ్జిక్యూషన్ ఆఫ్ ద అప్లెట్ ఇట్ బికమ్స్ ద యాక్టివ్ స్టేట్. ఎప్పుడైతే ఇనీషియలైజేషన్ స్టేట్ అయిపోతుందో అప్లెట్ అనేది దేంట్లోకి ఎంటర్ అవుతుంది, రన్నింగ్ స్టేట్ లోకి వెళ్తుంది. రన్నింగ్ స్టేట్ అంటే కనుక అప్లెట్ ని ఎగ్జిక్యూట్ చేస్తున్నట్టు, అప్పుడు అది యాక్టివ్ స్టేట్ లోకి వెళ్ళిపోతుంది అన్నమాట. దీనికి వచ్చేసి పబ్లిక్ వాయిడ్ స్టార్ట్ యాక్షన్స్ అంటే సరిపోతుంది. ఓకే, స్టార్ట్ అని చెప్పేసి మీరు ఏదైతే రాయాలనుకుంటున్నారో అది రాస్తాం అన్నమాట దీంట్లో. నెక్స్ట్ పెయింట్ మెథడ్. వై వి ఆర్ యూజింగ్ ద పెయింట్ మెథడ్? దిస్ మెథడ్ ఈజ్ యూజ్డ్ టు డిస్ప్లే ద అవుట్పుట్ ఆన్ ద స్క్రీన్. నాకు అప్లెట్ లో అవుట్పుట్ ఏదైనా డిస్ప్లే కావాలి అంటే ఖచ్చితంగా ఏం కావాలి, పెయింట్ మెథడ్ అనేది తీసుకోవాలి. అయితే ఈ పెయింట్ మెథడ్ అంటే ఇట్ ఇన్వోక్స్, దేన్ని ఇంపోర్ట్ చేసుకోవాలి, జావా AWT లో ఉన్న గ్రాఫిక్స్ ని ఇంపోర్ట్ చేసుకోవాలి, లేదా జావా .AWT.*? అంటే గనక AWT ప్యాకేజ్ లో ఉన్న అన్ని క్లాసెస్ మెథడ్ ని కూడా తీసుకోవచ్చు. ఓకే, ఇట్ హెల్ప్స్ టు క్రియేట్ అప్లెట్ GUI సచ్ యాజ్ ద కలర్డ్ బ్యాక్గ్రౌండ్ డ్రాయింగ్స్. మనం దీంట్లో నాట్ ఓన్లీ ద టెక్స్ట్, దీంట్లో కలర్డ్ బ్యాక్గ్రౌండ్స్ కానీ డ్రాయింగ్స్ కానీ వీటిని కూడా డిస్ప్లే చేసుకోవచ్చు. పెయింట్ మెథడ్ ఎందుకు యూజ్ చేస్తామా, టు డిస్ప్లే ద అవుట్పుట్ ఆన్ ద స్క్రీన్. స్క్రీన్ మీద నాకు అవుట్పుట్ కనపడాలి అంటే గనక మనం మామూలుగా అయితే ఏది యూజ్ చేస్తాం, system.out.println యూజ్ చేస్తాము. ఇక్కడ వచ్చేసి అప్లెట్ వ్యూయర్ లో నాకు సపరేట్ గా కావాలి అంటే గనక పెయింట్ మెథడ్ అనేది యూజ్ చేస్తాను. పబ్లిక్ వాయిడ్ పెయింట్ గ్రాఫిక్స్ జి అని చెప్పేసి తీసుకున్నాము. కంపల్సరీ ఈ గ్రాఫిక్స్ అనే క్లాస్ కి జి అనే ఆబ్జెక్ట్ అనేది తీసుకున్నాం. ఇది ఎక్కడి నుంచి ఇంపోర్ట్ చేసుకున్నాం, java.awt ప్యాకేజ్ లో నేను గ్రాఫిక్స్ క్లాస్ ని నేను నా ప్రోగ్రామ్ కి ఇంపోర్ట్ చేసుకుంటున్నాను అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి స్టాప్ మెథడ్. దిస్ మెథడ్ ఈజ్ రెస్పాన్సిబుల్ టు స్టాప్ ద ఎగ్జిక్యూషన్ అండ్ అప్లెట్ బికమ్స్ టెంపరరీలీ ఇన్ ఇన్యాక్టివేట్ స్టేట్. స్టాప్ మెథడ్ మీన్స్ టు స్టాప్ ద ఎగ్జిక్యూషన్ ఆఫ్ ద అప్లెట్. అప్లెట్ ని నేను స్టాప్ చేయాలి, ఇన్యాక్టివేట్ స్టేట్ కి తీసుకురావాలి అంటే కనుక స్టాప్ మెథడ్ అనేది యూజ్ చేస్తారు. ఇట్ ఈస్ ఇన్వోక్డ్ వెన్ ద అప్లికేషన్ ఈస్ స్టాప్డ్. నేను ఎప్పుడైతే దీన్ని ఇన్వోక్ చేస్తానో ఆటోమేటిక్ గా అప్లెట్ అనేది స్టాప్ అయిపోతుంది. దీనికి సింటాక్స్ వచ్చేసి పబ్లిక్ వాయిడ్ స్టాప్ అని చెప్పేసి తీసుకున్నాం. దాంట్లో మీరు ఏదైతే రాయాలనుకున్నారో అది రాస్తాను. నెక్స్ట్ వచ్చేసి డెస్ట్రాయ్. డెస్ట్రాయ్ మెథడ్ అంటే గనక నాకు అప్లెట్ కి కరెంట్లీ మెమరీ అనేది ఎలికేట్ అయింది, ఆ ఎలికేట్ అయిన మెమరీని డీఎలికేట్ చేయడానికి ఎండ్ ఆఫ్ ద లైఫ్ సైకిల్, దాంతో ఇంకా మనకు అవసరం లేదు అనుకున్నప్పుడు డెస్ట్రాయ్ మెథడ్ యూజ్ చేస్తే గనక ఎలికేట్ చేసిన మెమరీని ఏమవుతుంది, డీఎలికేట్ అవుతుంది. ఇట్ డిస్ప్లే డెస్ట్రాయ్స్ అండ్ రిమూవ్స్ అప్లెట్ ఫ్రమ్ ద మెమరీ. మెమరీ నుంచి అప్లెట్ ప్రోగ్రామ్ ని రిమూవ్ చేయడానికి దీన్ని యూజ్ చేస్తారు. ఇది ఓన్లీ వన్స్ మాత్రమే చేస్తామమ్మా. నెక్స్ట్ ఎండ్ ఆఫ్ ద లైఫ్ సైకిల్ ఆఫ్ ద అప్లెట్ వచ్చేసి మనకి డెస్ట్రాయ్ మెథడే ఉంది. దీంట్లో కూడా అంతే పబ్లిక్ వాయిడ్ డెస్ట్రాయ్ అని చెప్పేసి సెట్ ఆఫ్ యాక్షన్స్ అని పర్ఫామ్ చేసుకుంటాం అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి step 1 లో మనం ఏం చేస్తాము, ఫస్ట్ జావా ప్రోగ్రామ్ ని క్రియేట్ చేసి ఫైల్ నేమ్ .java అని చెప్పేసి తీసుకుంటాము. తర్వాత దీన్ని కంపైల్ చేశాక నాకేం క్రియేట్ అవుతుంది, డాట్ క్లాస్ ఫైల్ అనేది క్రియేట్ అవుతుంది. ఈ క్రియేట్ అయిన డాట్ క్లాస్ ఫైల్ ని దేంట్లో పెట్టుకోము, HTML ఫైల్ లో ఎంబెడ్ చేస్తాం. సేమ్ ఇక్కడ ఫైల్ నేమ్ ఏది ఇచ్చారో ఇక్కడ కూడా అదే ఫైల్ నేమ్ ఇస్తారు. తర్వాతకి వచ్చేసి HTML ప్రోగ్రామ్ లో ఎంబెడ్ చేసుకున్న తర్వాత ఏం చేయాలి, అప్లెట్ వ్యూయర్ లో ఫైల్ నేమ్ .html అంటే సరిపోతుంది. ఒక్కటి గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ పాయింట్ ఏంటంటే, నేను జావా ప్రోగ్రామ్
ప్రోగ్రామ్ నేమ్ ఏదైతే ఇచ్చాను హెచ్టిఎంఎల్ ప్రోగ్రామ్ కూడా అదే ఇవ్వాలి. కాకపోతే ఏంటంటే మనం జావా ప్రోగ్రామ్ కి అయితే డాట్ జావాతో సేవ్ చేస్తాము, హెచ్టిఎంఎల్ ప్రోగ్రామ్ కి అయితే డాట్ హెచ్టిఎంఎల్ తో సేవ్ చేస్తాం అన్నమాట. ఫైల్ నేమ్ మాత్రం సేమ్ ఉండాలి, ఓకే, మళ్ళీ సేమ్ ఫోల్డర్ లో మాత్రమే ఉండాలి. బోత్ ప్రోగ్రామ్స్ మస్ట్ హ్యావ్ ద సేమ్ నేమ్ అండ్ బోత్ ప్రోగ్రామ్స్ మస్ట్ బిగిన్ విత్ ద బిగిన్ ద సేమ్ ఫోల్డర్. నాకు రెండు ప్రోగ్రామ్స్ కూడా సేమ్ ఫోల్డర్ లో ఉండాలి, సేమ్ నేమ్ తో ఉండాలి. దిస్ ఈస్ ద లైఫ్ సైకిల్ ఆఫ్ ద అప్లెట్. మళ్ళీ ఒకసారి చూడమ్మా, లైఫ్ సైకిల్ ఆఫ్ ద అప్లెట్ అంటే చూడండి, లైఫ్ సైకిల్ ఆఫ్ ద అప్లెట్ వచ్చేసి అప్లెట్ మే మూవ్ ఫ్రమ్ వన్ స్టేట్ టు అనదర్ స్టేట్ డిపెండింగ్ అపాన్ సెట్ ఆఫ్ డిఫాల్ట్ బిహేవియర్స్ ఇన్హెర్టెడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మెథడ్స్ ఫ్రమ్ అప్లెట్ క్లాస్. అప్లెట్ లో వచ్చేసి ఒక స్టేట్ నుండి ఇంకొక స్టేట్ కి మారడం అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుందంటే సెట్ ఆఫ్ డిఫాల్ట్ బిహేవియర్స్ మీద ఉంటుంది అన్నమాట. అంటే స్టేట్ చేంజింగ్ అనేది మనం ఎలా చూస్తాము అంటే ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మెథడ్స్, అప్లెట్ క్లాస్ లో మెథడ్స్ అనేవి ఉన్నాయి, ఆ మెథడ్స్ ద్వారా స్టేట్స్ అనేవి చేంజ్ అయిపోతాయి. మనకి అప్లెట్ లో వచ్చేసి ఫోర్ స్టేట్స్ ఉన్నాయి, అవి వచ్చేసి బర్న్ స్టేట్, రన్నింగ్ స్టేట్, ఐడిల్ స్టేట్ అండ్ డెడ్ స్టేట్. ఓకే, దిస్ ఈస్ ద డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్ ఆఫ్ ద అప్లెట్ స్టేట్ డయాగ్రమ్. ఫస్ట్ న్యూ బర్న్ స్టేట్ అని అంటే కనుక వీఆర్ ఇనిట్ మెథడ్ తీసుకుంటాం అమ్మా. నెక్స్ట్ రన్నింగ్ అంటే కనుక స్టార్ట్ మెథడ్ తీసుకుంటాం. స్టాప్ మెథడ్ అంటే కనుక ఐడిల్ స్టేట్కి వెళ్తుంది. సపోజ్ వీ వాంట్ టు డిస్ప్లే ఎనీ ఇన్ఫర్మేషన్ ఆన్ ద స్క్రీన్ వీఆర్ యూజింగ్ ద పెయింట్ మెథడ్. డెస్ట్రాయ్ అంటే కనుక టోటల్లీ ద అప్లెట్ ఈస్ రిమూవ్డ్ ఫ్రమ్ ద మెమరీ, మెమరీ నుంచి తీసేయడానికి దీన్ని యూజ్ చేస్తాం. ఓకే, డీటెయిల్డ్గా వీటి గురించి తెలుసుకుందాం. యూనిట్ మెథడ్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ అప్లెట్ ఇనిషియలైజేషన్ వెన్ ఇట్ ఈస్ లోడెడ్. యూనిట్ మెథడ్ అంటే ఏంటి, అప్లెట్ని ఇనీషియలైజ్ చేయటం అనమాట. అంటే నేను లోడ్ చేయగానే ఏం చేయాలి, మస్ట్ అండ్ షుడ్ వీ కెన్ ఇనీషియలైజ్ ద అప్లెట్. దిస్ కెన్ బి కాల్డ్ బై ఓన్లీ బ్రౌజర్ ఆర్ అప్లెట్ వ్యూయర్ ఓన్లీ వన్స్. ఓకే, అది ఎలా తీసుకుంటాం, పబ్లిక్ వాయిడ్ యూనిట్ అని చెప్పేసి మీరు ఏదైతే రాయాలనుకుంటున్నారో అది. నెక్స్ట్ స్టార్ట్ మెథడ్ అంటే కనుక ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ద ఇనీషియలైజేషన్ స్టేట్ ఇట్ ఎంటర్స్ ఇన్ టు ద స్టార్టింగ్ స్టేట్. స్టార్ట్ స్టేట్ మీన్స్ నథింగ్ బట్ ద ఎంటర్డ్ ఇన్ టు ద రన్నింగ్ స్టేట్. అంటే స్టార్ట్స్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ద అప్లెట్ అండ్ అది యాక్టివ్ స్టేట్ లో ఉన్నట్టు అనమాట. దీన్ని రాయాలి అంటే పబ్లిక్ వాయిడ్ స్టార్ట్ అని చెప్పేసి మీరు ఏదైనా రాయదలుచుకుంటే కోడ్ రాస్తాం అనమాట. నెక్స్ట్ వచ్చేసి పెయింట్ మెథడ్. ఇది ఎందుకు యూజ్ చేస్తాం, అవుట్పుట్ స్క్రీన్ మీద అవుట్పుట్ డిస్ప్లే చేయాలి అంటే కనుక పెయింట్ మెథడ్ అనేది యూజ్ చేస్తారు. ఈ పెయింట్ మెథడ్ ని నా ప్రోగ్రామ్ లో తీసుకున్నా అంటే గ్రాఫిక్స్ క్లాస్ ని నేను కంపల్సరీ ఇంపోర్ట్ చేసుకోవాలి కాబట్టి జావా డాట్ ఏడబ్ల్యూటీ డాట్ గ్రాఫిక్స్ నేను ఇంపోర్ట్ చేసుకుని ఏం చేస్తాను, మన ప్రోగ్రామ్ లో అవుట్పుట్ ని డిస్ప్లే చేస్తాం. మామూలుగా అయితే కనుక సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ అని చెప్పేసి మనం ఏదైతే రాస్తామో అది యాజ్ ఇట్ ఇస్ ద స్క్రీన్ మీద కనపడుతుంది. బట్ ఇన్ ద అప్లెట్ మస్ట్ అండ్ షుడ్ వి కెన్ డిఫైన్ ద పెయింట్ మెథడ్. ఇన్ దిస్ పెయింట్ మెథడ్ గ్రాఫిక్స్ అనేది పారామీటర్ గా తీసుకుంటాం అనమాట. ఓకే, దీన్ని ఇంకా వీటికి క్రియేట్ చేయొచ్చు, బ్యాక్గ్రౌండ్ కలర్స్ కానీ లేకపోతే డ్రాయింగ్ టూల్స్ కానీ ఈ పెయింట్ మెథడ్ ని యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ స్టాప్ మెథడ్ అంటే కనుక రెస్పాన్సిబుల్ టు స్టాప్ ద ఎగ్జిక్యూషన్. దిస్ మెథడ్ ఈజ్ రెస్పాన్సిబుల్ టు స్టాప్ ద ఎగ్జిక్యూషన్ అండ్ అప్లెట్ బికమ్స్ టెంపరీలీ ఇన్యాక్టివేట్ స్టేట్. ఓకే, అప్లెట్ అనేది టెంపరీగా ఇన్యాక్టివేట్ స్టేట్ లో ఉన్నట్టు అనమాట. అప్లెట్ అనేది స్టాప్ చేస్తే ఇన్యాక్టివేట్ స్టేట్ లో ఉన్నట్టు. నెక్స్ట్ డెస్ట్రాయ్ అంటే కనుక డెస్ట్రాయ్స్ అండ్ రిమూవ్స్ ద అప్లెట్ ఫ్రమ్ ద మెమరీ. మెమరీ నుండి ఆ టోటల్ గా రిమూవ్ చేయాలి అంటే డెస్ట్రాయ్ మెథడ్ అనేది యూజ్ చేస్తారు. ఇట్ ఈస్ ఇన్వోక్డ్ ఓన్లీ వన్స్. దిస్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ద లైఫ్ సైకిల్ ఆఫ్ ద అప్లెట్ అండ్ ఇట్ బికమ్స్ డెడ్. ఓకే, ఆఫ్టర్ కంప్లీషన్ ఇది ఏమవుతుంది, డెడ్ స్టేట్ కి వెళ్ళిపోతుంది. దానికి వచ్చేసి పబ్లిక్ వాయిడ్ డెస్ట్రాయ్ అని చెప్పేసి తీసుకుంటాం. దీనికి మనం ప్రోగ్రామ్ చేయాలి అంటే ఫస్ట్ జావా ప్రోగ్రామ్ రాయాలి, దీన్ని కంపైల్ చేయాలి. కంపైల్ చేసిన తర్వాత డాట్ క్లాస్ ఫైల్ వస్తుంది. డాట్ క్లాస్ ఫైల్ ని హెచ్టిఎంఎల్ పేజ్ కి ఎంబెడ్ చేయాలి. ఎలా ఎంబెడ్ చేస్తాం, విత్ ద హెల్ప్ ఆఫ్ అప్లెట్ అనే ట్యాగ్ ద్వారా నేను ఎంబెడ్ చేసి డాట్ హెచ్టిఎంఎల్ తో సేవ్ చేసి రన్ చేసుకుంటాం. కాకపోతే ఏంటంటే నేను జావా ప్రోగ్రామ్ కి ఏ నేమ్ అయితే ఇచ్చానో హెచ్టిఎంఎల్ ప్రోగ్రామ్ కూడా అదే నేమ్ ఇచ్చి జావా ప్రోగ్రామ్ అయితే డాట్ జావా అని తీసుకుంటాం, హెచ్టిఎంఎల్ కి అయితే కనుక డాట్ హెచ్టిఎంఎల్ అని చెప్పేసి తీసుకుంటాం.
ఈ రెండు ప్రోగ్రామ్స్ కూడా సేమ్ ఫోల్డర్ లో మాత్రమే సేవ్ చేయాలి ఓకే వీటి మీద ఒక ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ చెప్పుకుంటే మీకు క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుందమ్మా నేను ఒక చిన్న ప్రోగ్రామ్ తీసుకున్నా ఏంటంటే AWT ప్యాకేజ్ ని ఒక దాన్ని ఇంపోర్ట్ చేసుకున్నాను ఎందుకంటే పెయింట్ మెథడ్ మన సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ లో రాసింది కాదు కదా మనం అప్లెట్ వ్యూయర్ లో కానీ వెబ్ బ్రౌజర్ లో కానీ అవుట్పుట్ చూడాలి అంటే పెయింట్ మెథడ్ తీసుకోవాలి కదా ఇక్కడ చూడండి AWT ప్యాకేజ్ ని నెక్స్ట్ అప్లెట్ ని కూడా డౌన్లోడ్ చేసుకుంటున్నా అప్లెట్ అనేది ఏంటి నెట్ నుంచి డౌన్లోడ్ చేసుకునేది అనమాట అప్లెట్ లో ఉన్న క్లాసెస్ అన్నిటినీ యూజ్ చేయొచ్చు సో నేను ఈ అప్లెట్ అనే క్లాస్ నుంచి ఏ క్లాస్ ని నేను ఎక్స్టెండ్ చేస్తున్నాను మై ఫస్ట్ అప్లెట్ అనే క్లాస్ ని డిరైవ్ చేశాను దీంట్లో మెయిన్ మెథడ్ ఉందేమో చూడండమ్మా మెయిన్ మెథడ్ అనేది లేదు పబ్లిక్ వాయిడ్ పెయింట్ అని చెప్పేసి తీసుకున్నామ్మా ఈ పెయింట్ లో గ్రాఫిక్స్ జి అని చెప్పేసి అనమాట ఈ గ్రాఫిక్స్ అనేది దేంట్లో ఉంది AWT ప్యాకేజ్ లో ఉంది దానికి నేను డైరెక్ట్ గా ఈ గ్రాఫిక్స్ క్లాస్ ని నా ప్రోగ్రామ్ కి తీసుకొని జి అనే ఆబ్జెక్ట్ ని తీసుకున్నాను నేను జి డాట్ డ్రాయింగ్ స్ట్రింగ్ అని అంటామ్మా నేను ఒక స్ట్రింగ్ ని ఒక టెక్స్ట్ ని మెసేజ్ గా డిస్ప్లే చేయాలనుకుంటున్నాను అదేంటి మై ఫస్ట్ అప్లెట్ ప్రోగ్రామ్ దాని విండో యొక్క విత్ హైట్ వచ్చేసి 100 100 అని చెప్పేసి ఇచ్చానమ్మా ఓకే దీని తర్వాత ఏం చేస్తున్నాను ఈ ప్రోగ్రామ్ ని ఏ నేమ్ తో సేవ్ చేయాలి ఇక్కడ మై ఫస్ట్ అప్లెట్ అనే నేమ్ తో సేవ్ చేసి డాట్ జావా అంటున్నా దీన్ని కంపైల్ చేస్తున్నా కంపైల్ చేస్తే మై ఫస్ట్ అప్లెట్ డాట్ జావా అని కంపైల్ చేసిన తర్వాత నాకేం క్రియేట్ అవుతుంది డాట్ క్లాస్ ఫైల్ అనేది క్రియేట్ అవుతుంది ఇప్పుడు నేను ఇంకో నోట్ ప్యాడ్ తీసుకుని దాంట్లో HTML ప్రోగ్రామ్ రాస్తున్నాను మై ఫస్ట్ అప్లెట్ అని చెప్పేసి హెడ్డింగ్ పెట్టి ఎవ్రీ HTML అంటే వెబ్ పేజ్ క్రియేట్ కావాలి అంటే దానికి HTML లాంగ్వేజ్ అనేది తీసుకుంటామా దీంట్లో టోటల్ గా ట్యాగ్స్ అనేవి తీసుకుంటాం HTML కి అండ్ HTML కి మధ్యలో ప్రోగ్రామ్ రాస్తున్నాను హెడ్ అంటే కనుక నాకు టైటిల్ బార్ మీద హెడర్ సెక్షన్ లో టైటిల్స్ కానీ ఇచ్చుకోవడానికి యూస్ చేస్తాం టైటిల్ బార్ మీద నాకు ఏం రావాలి అంటే మై ఫస్ట్ అప్లెట్ అనేది రావాలి బాడీలో ఏం చేస్తున్నా అంటే బాడీలో ఏం చేస్తాం ఏ కంటెంట్ అయితే మీరు వ్యూ చేసుకోవాలనుకుంటున్నారు అంటే స్క్రీన్ మీద డిస్ప్లే చేయాలనుకున్నారు దాని మొత్తాన్ని దేంట్లో యూస్ చేయాలి బాడీ పార్ట్ లో యూస్ చేయాలన్నమాట బాడీ ట్యాగ్ యూస్ చేయాలి ఓపెన్ చేసిన ప్రతి ఒక్క ట్యాగ్ కి కూడా ఎండింగ్ ట్యాగ్ అనేది ఉంటుంది అమ్మ చూడండి ఇక్కడ హెడర్ ట్యాగ్ ఓపెన్ చేశాను క్లోజ్ చేశాను క్లోజ్ చేయడం అంటే స్లాష్ పెట్టాలమ్మా స్లాష్ పెడితే సరిపోతుంది టైటిల్ ట్యాగ్ ఓపెన్ చేశాను క్లోజ్ చేశాను బాడీ ట్యాగ్ ఓపెన్ చేశాను క్లోజ్ చేశాను నెక్స్ట్ HTML ట్యాగ్ ఓపెన్ చేశాను క్లోజ్ చేశాను అయితే మనకి ఈ HTML ప్రోగ్రామ్ వచ్చేసి 2 పార్ట్స్ కింద డివైడ్ చేశారమ్మా ఒకటి వచ్చేసి హెడర్ పార్ట్ అండ్ ఎనదర్ వన్ వచ్చేసి బాడీ పార్ట్ హెడర్ పార్ట్ లో ఏంటంటే హెడ్డింగ్ పర్పస్ లీ వీఆర్ యూజింగ్ ద హెడర్ పార్ట్ బాడీ పార్ట్ అంటే కనుక వాట్ కంటెంట్ వీ వాంట్ టు వ్యూ ఆన్ ద స్క్రీన్ దట్ మస్ట్ బి ఎన్క్లోజ్డ్ విత్ ఇన్ ద బాడీ ట్యాగ్ ఇన్ దిస్ బాడీ ట్యాగ్ ఐఎమ్ యూజింగ్ ద అప్లెట్ ట్యాగ్ ఇన్ దిస్ అప్లెట్ ట్యాగ్ వన్ అట్రిబ్యూట్ ఐఎమ్ టేకింగ్ వాట్ ఈస్ దట్ కోడ్ అట్రిబ్యూట్ ఈస్ దేర్ ఇన్ దిస్ కోడ్ అట్రిబ్యూట్ ఐఎమ్ ఎంబెడింగ్ ద డాట్ క్లాస్ ఫైల్ అంటే పైన మనం రాసిన జావా ప్రోగ్రామ్ ఉంది కదా దాన్ని కంపైల్ చేసిన తర్వాత నాకు ఏం క్రియేట్ అయింది డాట్ క్లాస్ ఫైల్ అనేది క్రియేట్ అయింది ఈ డాట్ క్లాస్ ఫైల్ ని ఇక్కడ తీసుకుని విత్ హైట్ విండో యొక్క విత్ హైట్ వచ్చేసి 400 400 అని ఇచ్చాను ఓపెన్ చేసిన అప్లెట్ ని మళ్ళీ క్లోజ్ చేశాను అనమాట ఓకేనా మళ్ళీ ఒకసారి చూడండి మనకి ఫస్ట్ జావా ప్రోగ్రామ్ రాస్తామమ్మా దాంట్లో మెయిన్ మెథడ్ అనేది తీసుకోము జస్ట్ డాట్ జావా అని చెప్పేసి తీసుకుంటాము ఇక్కడ మీరు ఏదైతే అవుట్పుట్ లో ప్రింట్ చేయాలనుకున్నారో దాన్ని ఏ మెథడ్ లో తీసుకోవాలి పెయింట్ మెథడ్ లో తీసుకుంటాం అనమాట ఈ పెయింట్ మెథడ్ లో గ్రాఫిక్స్ అనే క్లాస్ కి జి అని చెప్పేసి అని జి డ్రా స్ట్రింగ్ అనేది ఏంటి మెథడ్ అంటే గ్రాఫిక్స్ క్లాస్ లో ఉన్న మెథడ్ ఏంటి డ్రా స్ట్రింగ్ కానీ డ్రా టెక్స్ట్ కానీ లేకపోతే డ్రా కలర్ కానీ ఫిల్ కలర్ కానీ లేదా డ్రా షేప్స్ కానీ ఇట్లా తీసుకుంటాం అనమాట మెథడ్స్ అనేవి ఉన్నాయి ఈ మెథడ్ లో నేను ఒక స్ట్రింగ్ ఏంటి మై ఫస్ట్ అప్లెట్ ప్రోగ్రామ్ అని రాస్తున్నాము దానికి విండో యొక్క సైజ్ వచ్చేసి 100 100 అని చెప్పేసి అంటే దీని యొక్క సైజింగ్ వచ్చేసి 100 100 అని చెప్పేసి అని అంటున్నాను నేను నాకు నెక్స్ట్ వచ్చేసి దీన్ని సేవ్ చేసి డాట్ జావాతో సేవ్ చేసిన తర్వాత కంపైల్ చేస్తే డాట్ క్లాస్ ఫైల్ అనేది వస్తుంది ఈ డాట్ క్లాస్ ఫైల్ అనేది దేనికి ఎంబెడ్ చేయాలి HTML ప్రోగ్రామ్ కి
ఎంబెడ్ చేయాలన్నమాట. హెచ్టిఎంఎల్ ప్రోగ్రామ్స్ ఎందుకు యూజ్ చేస్తాం, వెబ్ పేజెస్ ని డిస్ప్లే చేయాలి అంటే కనుక హెచ్టిఎంఎల్ లో రాస్తాం అన్నమాట. హెచ్టిఎంఎల్ వచ్చేసి 2 పార్ట్స్ గా డివైడ్ చేశారు, హెడర్ పార్ట్ అండ్ బాడీ పార్ట్. హెడర్ పార్ట్ వచ్చేసి హెడ్డింగ్ పర్పస్ కి వీఆర్ యూజింగ్, అంటే నాకు టైటిల్ బార్ మీద ఏదైనా హెడ్డింగ్స్ రావాలి అంటే కనుక హెడర్ అనేది తీసుకుంటాం. బాడీ పార్ట్ వచ్చేసి ఏ కంటెంట్ అయితే మీరు డిస్ప్లే చేయాలనుకుంటున్నారో దాన్ని బాడీ పార్ట్ లో రాస్తాము. నెక్స్ట్ ఓపెన్ చేసిన ప్రతి ఒక్క ట్యాగ్, అంటే దీనికి వచ్చేసి ట్యాగ్స్ మాత్రమే ఉంటాయమ్మా, ఓపెన్ చేసిన ట్యాగ్ మొత్తాన్ని కూడా క్లోజ్ చేస్తాం అన్నమాట. అయితే ట్యాగ్ దేంట్లో ఎన్క్లోజ్ చేయాలి అంటే విత్ ఇన్ ద యాంగులర్ బ్రాకెట్ లో ఎన్క్లోజ్ చేయాలి. ఓపెనింగ్ ట్యాగ్ కి ఎండింగ్ ట్యాగ్ కి డిఫరెన్స్ ఏంటంటే, ఓపెనింగ్ ట్యాగ్ లో స్లాష్ అనేది ఉండదు, బట్ ఇన్ ద ఎండింగ్ ట్యాగ్ బిగినింగ్ ట్యాగ్ కి ఏ నేమ్ అయితే ఇచ్చారో ఎండింగ్ ట్యాగ్ కి కూడా అదే నేమ్ ఇచ్చి స్లాష్ అని చెప్పేసి యూజ్ చేస్తాం అన్నమాట. దీంట్లో అప్లెట్ కోడ్ అని చెప్పేసి అని మై ఫస్ట్ అప్లెట్ డాట్ క్లాస్ ఫైల్ ని దీనికి ఎంబెడ్ చేసి దాని విండో యొక్క విడ్త్ వచ్చేసి 400, హైట్ వచ్చేసి 400 అనేది తీసుకున్నాం. ఈ అప్లెట్ ని నేను క్లోజ్ చేశాను. క్లోజ్ చేసిన తర్వాత రన్ చేయాలి అంటే కనుక అప్లెట్ వ్యూయర్ ద్వారా కానీ వెబ్ బ్రౌజర్ ద్వారా కానీ రన్ చేస్తాం. నేను ఇక్కడ ఏం తీసుకున్నా అంటే అప్లెట్ వ్యూయర్ ని తీసుకుని మై ఫస్ట్ అప్లెట్ డాట్ హెచ్టిఎంఎల్ అంటే కనుక నాకు సపరేట్ గా స్క్రీన్ లో అవుట్పుట్ అనేది కనపడుతుంది అన్నమాట. ఓకే, ఒక్కసారి దీన్ని ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి అనేది చూపిస్తాను. నోట్ ప్యాడ్ ఒకటి తీసుకుని దీంట్లో నేను ఆల్రెడీ ప్రోగ్రామ్ చేసి ఉంచానమ్మా, చిన్న ప్రోగ్రామే కదా, ఓపెన్ చేస్తున్నా. ఆల్ ఫైల్స్ అనండి. నేను ఫస్ట్ ఏది తీసుకున్నా అంటే మై ఫస్ట్ అప్లెట్ కదా, నేను మై ఫస్ట్ అప్లెట్ అని జావా క్లాస్ ఫైల్ని ఓపెన్ చే జావా ప్రోగ్రామ్ని ఓపెన్ చేస్తున్నా. ఓకే ఓకే, ఇది కాదమ్మా, మై అప్లెట్ తీసాను, మై కాదు. మై ఫస్ట్ అప్లెట్ అనేది తీసుకుంటున్నాను. దీంట్లో చూడండి ఏడబ్ల్యూటీ ప్యాకేజ్ని అప్లెట్ని రెండింటిని కూడా ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. తర్వాత అప్లెట్ అనే క్లాస్ అనేది అదేంట్లో ఉంది, జావా అప్లెట్లో, జావా అప్లెట్ ప్యాకేజ్లో ఉంది. దాంట్లో ఉన్న అప్లెట్ క్లాస్ని నేను యూస్ చేసుకొని మై ఫస్ట్ అప్లెట్ అని ఒక డెరైవ్డ్ క్లాస్ని, అంటే నెట్ నుంచి ఉన్నదాన్ని నా దాంట్లో డౌన్లోడ్ చేసుకొని దాని నుండి నేను వేరే క్లాస్ని క్రియేట్ చేసుకుంటున్నాను. దీంట్లో పబ్లిక్ వాయిడ్ పెయింట్ లో గ్రాఫిక్స్ అనే క్లాస్ దేని నుంచి తీసుకున్నాను, ఏడబ్ల్యూటీ ప్యాకేజ్ లో ఉంది, దానికి జి అనే గ్రాఫిక్ తీసుకున్నాను. జి డాట్ డ్రా స్ట్రింగ్ అని చెప్పేసి నేనేం రాస్తున్నాను, మై ఫస్ట్ అప్లెట్ ప్రోగ్రామ్ అంటున్నా, 100 100 అని చెప్పేసి అన్నా. దీన్ని సేవ్ చేస్తున్నామా. తర్వాత దీన్ని ఏం చేయాలి, రన్ చేయాలి. ఒకసారి అది ఎలా రన్ చేయాలి అనేది మీకు చూపిస్తాను. ఈ కోలన్ సిడి జావా ప్రోగ్రామ్స్. ఓకే, ఇప్పుడు జావా సి మై ఫస్ట్ అప్లెట్ డాట్ జావా అని చెప్పేసి అనుకుంటున్నా, మై ఫస్ట్ అప్లెట్ డాట్ జావా అని చెప్పేసి అను. ఓకే, ఇప్పుడు నాకేం క్రియేట్ అవుతుంది చూడండి, ఏ మిస్టేక్స్ లేవు అంటే నాకు ఓపెన్ చేసి చూడమ్మా, దీంట్లో డాట్ క్లాస్ ఫైల్ అనేది క్రియేట్ అయిపోతుంది. చూడండి, మై ఫస్ట్ అప్లెట్కి డాట్ క్లాస్ ఫైల్ అనేది ఇది మై ఫస్ట్ అప్లెట్ అని చెప్పేసి ఉంటుందమ్మా. ఇదిగోండి, మై ఫస్ట్ అప్లెట్ కి డాట్ క్లాస్ ఫైల్ అనేది క్రియేట్ అయింది. ఇప్పుడే కదా క్రియేట్ చేసింది, డాట్ క్లాస్ ఫైల్ అనేది క్రియేట్ అయిపోయింది. క్రియేట్ అయిన తర్వాత దీన్ని ఏం చేయాలి, నేను దీంట్లో మై ఫస్ట్ అప్లెట్ డాట్ హెచ్టిఎంఎల్ లో దీన్ని సేవ్ చేస్తానమ్మా. చూడండి, హెచ్టిఎంఎల్ కి ఎండ్ హెచ్టిఎంఎల్ కి మధ్యలో 2 పార్ట్స్ కింద డివైడ్ చేసాం. హెడర్ పార్ట్ లో వచ్చేసి హెడ్డింగ్స్ ఏమైనా కావాలి అంటే హెడర్ పార్ట్ లో తీసుకుంటామమ్మా. బాడీ పార్ట్ లో వచ్చేసి మీరు ఏ కంటెంట్ అయితే డిస్ప్లే చేయాలనుకుంటున్నారో దాన్ని బాడీ పార్ట్ లో తీసుకోవాలి. ఓపెన్ చేసిన ప్రతి ఒక్క ట్యాగ్ క్లోజ్ చేయాలమ్మా. ఇక్కడ నేను బాడీ ట్యాగ్ ఓపెన్ చేశాను, క్లోజ్ చేశాను. ఇది అవుటర్ ట్యాగ్ అవుతుంది, ఇది ఇన్నర్ ట్యాగ్ అవుతుంది. ఇన్నర్ ట్యాగ్ ని క్లోజ్ చేశాక అవుటర్ ట్యాగ్ ని క్లోజ్ చేయాలి. ఇక్కడ అప్లెట్ అనే ట్యాగ్ తీసుకున్నాను, దీంట్లో కోడ్ ద్వారా నేను మై ఫస్ట్ అప్లెట్ డాట్ క్లాస్ ని
నేను దేనికి ఎంబెడ్ చేశాను, HTML ప్రోగ్రామ్ కి ఎంబెడ్ చేశాను. విండో యొక్క విడ్త్ వచ్చేసి 400, హైట్ వచ్చేసి 400 అన్నమా. దీన్ని సేవ్ చేస్తున్నా. సేవ్ చేసిన తర్వాత దీన్ని రన్ చేసి చూద్దాం. చూడండి ఎలా రన్ చేయాలి. ఇప్పుడు అప్లెట్ వ్యూయర్, అప్లెట్ వ్యూయర్ మై ఫస్ట్ అప్లెట్ డాట్ హెచ్టిఎంఎల్ అన్నది. ఇప్పుడు చూడండి మీరు అబ్జర్వ్ చేస్తే ఏమొస్తుంది, మీకు సపరేట్ స్క్రీన్ అది అనేది కనపడుతుంది అనమాట. ఇదేనా చూడండి, నాకు ఏమని వచ్చిందమ్మా, అప్లెట్ అని చెప్పేసి, మై ఫస్ట్ అప్లెట్ అని చెప్పేసి వచ్చింది. మై ఫస్ట్ అప్లెట్ అంటే అప్లెట్ స్టార్టెడ్ అంటే కనుక ప్రజెంట్ గా రన్ అయినట్టు అనమాట ఇది. ఓకేనా, ఇదమ్మా నేను విండో సైజ్ 400 అన్నాను కాబట్టి ఇలా వచ్చిందమ్మా విండో. మీరు ఇంకా తగ్గించుకుంటే కనుక తగ్గించుకోవచ్చు అనమాట. ఓకేనా, ఇది అప్లెట్ స్టార్టెడ్ అప్లెట్ అని చెప్పేసి వచ్చింది మనకి ఈ ప్రోగ్రామ్ అనమాట దీని. ఓకేనా, నెక్స్ట్ ఇది ఒక ప్రోగ్రామ్ నానా. నెక్స్ట్ వచ్చేసి అర్థమైంది కదా, ఫస్ట్ డాట్ జావా ఫైల్ని క్రియేట్ చేసాము, తర్వాత దానికి డాట్ క్లాస్ ఫైల్ వచ్చిన తర్వాత ఆ డాట్ క్లాస్ ఫైల్ని దేంట్లో క్రియేట్ చేసాము, హెచ్టిఎంఎల్ పేజ్లో క్రియేట్ చేసుకున్నాం అనమాట, ఎంబెడ్ చేసాము. ఓకే, నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పుకుందామా. ఈ ఇందాకటి ఏంటి, స్ట్రింగ్ అని కదా డిస్ప్లే. ఓకే ఓకే, ఈ ప్రోగ్రామ్ ఉంది కదా, ఈ ప్రోగ్రామ్లో కొంత చేంజ్ చేస్తాను చూడండి. ఇక్కడ వచ్చేసి మై ఫస్ట్ అప్లెట్ ఇది కాదమ్మా, ఇది ఇంకొకటి ఫైల్ ఓపెన్ అంటున్నామా. దీంట్లోకి వచ్చేసి నేనేం తీసుకుంటున్నాను, మై ఫస్ట్ అప్లెట్ డాట్ జావా ఫైల్ని తీసుకుంటున్నా. ఈ జావా ఫైల్లో మై ఫస్ట్, ఇందాక మనకేమొచ్చింది, మై ఫస్ట్ అప్లెట్ ప్రోగ్రామ్ అని వచ్చింది కదా. ఇక్కడ నేనేం పెడుతున్నా అంటే గౌట్ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ భద్రాచలం అని పెడుతున్నాను. ఓకేనా, ఇప్పుడు వర్క్ అవుతుందో లేదో చూడండి. సేవ్ చేస్తున్నా, సేవ్ చేసి ఆర్ అనండి ఈ కోడన్ జావా ప్రోగ్రామ్స్. ఓకే, నెక్స్ట్ జావా సి ప్రోగ్రామ్ నేమ్ ఏంటమ్మా, మై ఫస్ట్ అప్లెట్ డాట్ జావా. ఓకే, డాట్ క్లాస్ ఫైల్ క్రియేట్ అయింది కదా. నెక్స్ట్ అప్లెట్ వ్యూవర్ మై ఫస్ట్ అప్లెట్ డాట్ హెచ్టిఎంఎల్ అనుకుంటున్నాను. ఓకేనా, ఇప్పుడేమొచ్చింది, ఇందాక వచ్చేసి మై ఫస్ట్ ప్రోగ్రామ్, మై జావా ఫస్ట్ ప్రోగ్రామ్ అని వచ్చింది కదా, అప్లెట్ ఫస్ట్ ప్రోగ్రామ్ అని. ఇప్పుడు ఏమొచ్చింది, గవర్నమెంట్ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ భద్రాచలం అని వచ్చింది అనమాట. ఇప్పుడు మనం ఏంటి, డ్రా స్ట్రింగ్ అంటే కనుక ఓన్లీ టెక్స్ట్ మాత్రమే డిస్ప్లే అయింది. నేను డయాగ్రామ్స్ ఏమన్నా కావాలి అంటే ఎట్లా చేసుకుంటాను చూడండి. ఓకే, దీన్ని మినిమైజ్ చేస్తున్నా. నెక్స్ట్ ఇంకొక ప్రోగ్రామ్ ద్వారా నేను ఏం చేస్తానంటే గ్రాఫిక్స్ని, అంటే ఒక రెక్టాంగిల్ని, రౌండెడ్ రెక్టాంగిల్ని, దాని అవుట్పుట్ ఎలా వస్తుంది అనేది కూడా ఇక్కడ నేను చూపించాను. దీంట్లో చూడండి, ఫస్ట్ అప్లెట్ని, ఏడబ్ల్యూటీని రెండింటిని ఇంపోర్ట్ చేసుకున్నాం. ఈ అప్లెట్ అనే క్లాస్ నుంచి మై అప్లెట్ అనే ఒక క్లాస్ని డిరైవ్ చేసాం. దాంట్లో పెయింట్ మెథడ్లో సెట్ కలర్, నాకు కలర్ వచ్చేసి బయట కలర్ వచ్చేసి రెడ్ కలర్ రావాలి. దీనికి రెక్టాంగిల్ వచ్చేసి దానికి మెజర్మెంట్స్ అనమాట, కోఆర్డినేట్స్ 50, 60, 60 అని మీ ఇష్టం, మీరు ఎంతైనా నంబర్ ఇచ్చుకోవచ్చమ్మా. నెక్స్ట్ రౌండెడ్ రెక్టాంగిల్ కూడా ఒక దాన్ని డ్రా చేస్తున్నా, దీనికి 150, 50, 50, 20, 20 అని మీ ఇష్టం, మీరు ఎంతైనా తీసుకుంటున్నా. నెక్స్ట్ సెట్ కలర్ వచ్చేసి ఫిల్ కలర్, సెట్ కలర్ వచ్చేసి గ్రీన్ అని అంటున్నాను. నేను ఒక గ్రీన్ కలర్ని తీసుకున్నాను, ఆ కలర్ని దేంట్లో ఫిల్ చేయమంటున్నాను, ఈ రెక్టాంగిల్కి రౌండెడ్ రెక్టాంగిల్కి రెండిట్లో ఫిల్ చేయమంటున్నాను అనమాట. ఇక్కడ మీరు ఎంతైతే మెజర్మెంట్ తీసుకున్నారో కోఆర్డినేట్స్, సేమ్ కోఆర్డినేట్స్ తీసుకుంటే కనుక టోటల్గా ఫిల్ అవుతుందమ్మా. లేదు మీరు ఏదైనా నంబర్ తగ్గించారనుకోండి, మీ కలర్ అనేది కొంత ఫిల్ కాదనమాట. ఓకే, దీన్ని దీంట్లో మెయిన్ ప్రోగ్రామ్ ఉందా, లేదు. మరి క్లాస్ నేమ్ ఏమి ఇవ్వాలి, మై అప్లెట్ డాట్ జావా అని చెప్పేసి ఇవ్వాలి.
దీన్ని సేవ్ చేయగానే ఏమొస్తుంది, మై అప్లెట్ డాట్ క్లాస్ ఫైల్ అనేది క్రియేట్ అవుతుంది. తర్వాత ఈ డాట్ క్లాస్ ఫైల్ ని దేనికి ఎంబెడ్ చేయాలి, అప్లెట్ కి అంటే హెచ్టిఎంఎల్ కోడ్ కి ఎంబెడ్ చేయాలి. ఓకే, దీన్ని కూడా ఒకసారి చేద్దామా, ఆల్రెడీ చేసి ఉంచాను ఈ ప్రోగ్రామ్ కూడా, ఒకసారి చూడండి. ఇది వచ్చేసి మై అప్లెట్ కదమ్మా, మై అప్లెట్ జావా ప్రోగ్రామ్ తీసుకుంటున్నాను. దీన్ని రన్ చేయగానే ఆటోమేటిక్ గా డాట్ క్లాస్ ఫైల్ అనేది క్రియేట్ అయిపోతుందమ్మా. దీంట్లో మస్ట్ అండ్ షుడ్ వి కెన్ ఇంపోర్ట్ ద జావా అప్లెట్ అండ్ ఏడబ్ల్యూటీ ప్యాకేజ్. ఈ ఏడబ్ల్యూటీ ప్యాకేజ్ లో నేను గ్రాఫిక్స్ అనేది తీసుకుంటామ్మా. అప్లెట్ అనే క్లాస్ నుండి నేను మై అప్లెట్ అనే క్లాస్ నేను ఎక్స్టెండ్ చేసుకున్నాను. నేను పెయింట్ మెథడ్ లో ఏం చేశాను, కలర్ సెట్ కలర్ వచ్చేసి రెడ్ అన్నాను. సపోజ్ నేను మీకు ఫిల్ కూడా తీసి చూపిస్తానమ్మా, ఎలా వర్క్ అవుతుంది అనేది మీకు చూపిస్తాను. జావా రౌండెడ్ రెక్టాంగిల్, రెక్టాంగిల్ రెండు కోఆర్డినేట్స్ తీసుకొని చేశాను. నాకు అవుటర్ కలర్ వచ్చేసి రెడ్ కలర్ వచ్చింది. దాంట్లోకి ఫిల్ చేయడానికి నేను గ్రీన్ కలర్ తీసుకున్నాను. ఇక్కడ ఏ మెషర్మెంట్స్ అయితే ఇచ్చారు కోఆర్డినేట్స్, అదే కోఆర్డినేట్స్ ఇక్కడ ఇచ్చాను అన్నమాట. ఓకే, ఈ ప్రోగ్రామ్ నేను మై అప్లెట్ డాట్ జావాతో సేవ్ చేశానమ్మా. ఇప్పుడు రన్ చేసేటప్పుడు చూడండి, జావా సి మై అప్లెట్ డాట్ జావా అని అంటున్నాము. ఓకే, డాట్ క్లాస్ ఫైల్ క్రియేట్ అయింది కదా. డాట్ క్లాస్ ఫైల్ క్రియేట్ అవ్వగానే ఏం చేయాలి, ఒక హెచ్టిఎంఎల్ కోడ్ అనేది ఒకటి రాయాలి. దీనికి కూడా రాసి ఉంచాను నేను ప్రోగ్రాము. చూడండి, ఈ మై అప్లెట్ కి డాట్ క్లాస్ ఫైల్ క్రియేట్ అయింది కదా, ఇప్పుడు రీసెంట్ గా చేసింది. ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే మై అప్లెట్ అనే ఒక ప్రోగ్రామ్ ని తీసుకుంటున్నాను. దీంట్లో ఏం లేదు, ఇక్కడ రాయనమ్మా హెచ్టిఎంఎల్ కి నెక్స్ట్ హెడర్ పార్ట్ ఒకటి తీసుకున్నా. మన ఇష్టం అమ్మా, హెడర్ పార్ట్ తీసుకుని డైరెక్ట్ బాడీ పార్ట్ తీసుకున్నాను, బాడీ అని చెప్పేసి తీసుకున్నాను. అప్లెట్ని క్లోజ్ చేసిన తర్వాత ఇన్నర్ ట్యాగ్ ఏంటి, బాడీ ట్యాగ్ కాబట్టి బాడీ ట్యాగ్ని క్లోజ్ చేశాను. నెక్స్ట్ హెచ్టిఎంఎల్ ట్యాగ్ని కూడా క్లోజ్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు నేను మై అప్లెట్ డాట్ క్లాస్ ఫైల్ని నేను తీసుకొని విడ్త్ వచ్చేసి 400, సపోజ్ నేను 200 ఇస్తున్నామ్మా, ఇక్కడ కూడా 200 ఇస్తున్నాను. మీ ఇష్టం, విడ్త్ ఎంత కావాలి అంటే అంత తీసుకోవచ్చు అన్నమాట. ఫైల్లోకి వెళ్ళి సేవ్ చేశానమ్మా. ఇప్పుడు నాకేం రావాలి, రెక్టాంగిల్ రౌండెడ్ రెక్టాంగిల్ రెండు రావాలి. ఇక్కడ ఏం చేస్తున్నాను, అప్లెట్ వ్యూయర్ మై అప్లెట్ డాట్ హెచ్టిఎంఎల్ అంటున్నాను. ఓకేనా, వచ్చిన విండో సైజ్ నేను తగ్గించాను కదా, తగ్గించేసరికి చిన్నది వచ్చింది, అదే పెంచితే కనుక పెద్దది వస్తుంది. నాకు అవుటర్ కలర్ వచ్చేసి రెడ్ కలర్ వచ్చిందమ్మా, లోపల ఫిల్ చేసిన కలర్ వచ్చేసి గ్రీన్ కలర్లో ఫిల్ అయింది. ఒకసారి ఈ ప్రోగ్రాంలో నేను ఫిల్ చేయక ముందర ఏముంటుందో చూడమ్మా. ఓపెన్ అండి, దీంట్లో జావా ప్రోగ్రామ్ తీయండి. ఓకే ఓపెన్, నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే ఇవన్నీ తీసేస్తున్నాను, సెట్ కలర్ ఫిల్ రెక్టాంగిల్ ఫిల్ రౌండెడ్ రెక్టాంగిల్ తీసేస్తాను, కామెంట్ లైన్లో పెట్టేస్తాను, ఓన్లీ డయాగ్రామ్స్ మాత్రమే వస్తాయన్నమాట. సేవ్ చేస్తున్నామా, సేవ్ చేసిన తర్వాత దీన్ని రన్ చేసి చూడండి, క్లోజ్ చేస్తాను మళ్ళీ ఒకసారి చూడండి. జావా ప్రోగ్రామ్స్ అని చెప్పేసి జావా సి ప్రోగ్రామ్ నేమ్ ఏంటమ్మా, మై అప్లెట్ డాట్ జావా. నెక్స్ట్ అప్లెట్ వ్యూవర్ మై అప్లెట్ డాట్ హెచ్టిఎంఎల్. ఓకేనా, ఓన్లీ నాకు రెక్టాంగిల్ రౌండెడ్ రెక్టాంగిల్ మాత్రమే వచ్చింది. దాంట్లో ఒక ఫిల్ కలర్ అంటే కనుక ఏమవుతుంది, కలర్ అనేది ఫిల్ అయిపోతుంది అనమాట, అది డిఫరెన్స్. నేను లోపల ఫిల్ చేసుకోవాలి అంటే ఫిల్ చేసుకోవచ్చు. అంటే నేను ఫస్ట్ ప్రోగ్రాంలో ఏంటంటే ఒక టెక్స్ట్ని ప్రింట్ చేయటం చూపించాను, తర్వాత ప్రోగ్రాంలో ఏం చేశాను, ఒక డయాగ్రామ్ తీసుకుని ఆ డయాగ్రామ్లో కలర్స్ని ఫిల్ చేయటం కూడా చూపించాను అనమాట. ఓకేనా, ఫస్ట్ ఏం చేయాలి, జావా ప్రోగ్రామ్ రాయాలి. దానికి డాట్ క్లాస్ ఫైల్ క్రియేట్ అయిన తర్వాత నేను దేంట్లోకి హెచ్టిఎంఎల్ ప్రోగ్రామ్లో డాట్ క్లాస్ ఫైల్ని కోడ్ అనే యాట్రిబ్యూట్లు తీసుకోవాలమ్మా. ఒకసారి ఆ ప్రోగ్రామ్ కూడా మళ్ళీ ఒకసారి చూడండి,
మై అప్లెట్ ని నేను ఓపెన్ చేస్తున్నా. ఆ చూడమ్మా అప్లెట్ ట్యాగ్ లో కోడ్ లో నేను ఏం చేస్తున్నాను మై అప్లెట్ డాట్ క్లాస్ ఫైల్ ని దీనికి ఎంబెడ్ చేసి విడ్త్ వచ్చేసి 200 హైట్ వచ్చేసి 200 తో తీసుకున్నాను. దీని ప్రోగ్రామ్ కూడా ఏమని ఇచ్చాను మై అప్లెట్ అనే ఇచ్చాను. ఇంకా ప్రోగ్రామ్ కి మై అప్లెట్ అనే ఇచ్చాను. అప్లెట్ వ్యూయర్ లో రన్ అవ్వాలి అంటే కనుక కంపల్సరీ HTML పేజ్ లోనే మనం ప్రోగ్రామ్ అనేది రాయాల్సి వస్తుంది అన్నమాట. ఓకేనా, ఇది మనకి ఈరోజు చెప్పుకునే కాన్సెప్ట్స్. మళ్ళీ ఒకసారి చూడండి, ఈరోజు మనం ఏమేం చెప్పుకున్నాము, అప్లెట్ అంటే ఏంటి, దాన్ని ఎలా డెవలప్ చేస్తాము, లైఫ్ సైకిల్ ఏంటి, ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్స్ ఏంటి. అప్లెట్ అనేది ఏంటి, స్మాల్ జావా ప్రోగ్రామ్ ఈజీలీ ట్రాన్స్పోర్టెడ్ ఓవర్ ద నెట్వర్క్ ఫ్రమ్ వన్ నెట్వర్క్ టు వన్ కంప్యూటర్ టు అనదర్ కంప్యూటర్. జనరల్లీ దీస్ ఆర్ యూజ్డ్ ఇన్ ద ఇంటర్నెట్ అప్లికేషన్స్. ఎంబెడెడ్ ఇన్ ద HTML పేజ్ కెన్ బి డౌన్లోడెడ్ ఫ్రమ్ ద సర్వర్ అండ్ రన్ ఆన్ ద క్లయింట్. సో ఇట్ ఈస్ డ్యూ ఫర్ ద సమ్ స్పెసిఫిక్ కైండ్స్ ఆఫ్ ద జాబ్స్. ఓకే, ఎన్ అప్లెట్ ఈస్ ఏ జావా ప్రోగ్రామ్ దట్ రన్స్ ఇన్ ద వెబ్ బ్రౌజర్. ఎన్ అప్లెట్ ఈస్ ద ఫుల్లీ ఫంక్షనల్ జావా అప్లికేషన్ బికాస్ ఇట్ హ్యాస్ ద ఎంటైర్ జావా API at its disposal. Java programs are on two types. What are those? Standalone and web-based. Standalone means only single machine మీద మాత్రమే వర్క్ అవుతుంది. కంపైల్ చేసిన తర్వాత ఇంటర్ప్రెట్ చేస్తాము. ఇప్పుడు దాకా మనం చేసిన ప్రోగ్రామ్స్ అన్ని కూడా అవే. వెబ్ బేస్డ్ అంటే కనుక ఫస్ట్ జావా ప్రోగ్రామ్ రాసి దాన్ని కంపైల్ చేసిన తర్వాత నాకు డాట్ క్లాస్ ఫైల్ వస్తే ఆ డాట్ క్లాస్ ఫైల్ని HTML పేజ్ కి అప్లెట్ అనే ట్యాగ్ ద్వారా ఎంబెడ్ చేసుకుంటాము. దానికి సపరేట్ విండోలో అవుట్పుట్ అనేది కనపడుతుంది. డిఫరెన్సెస్ కూడా మనం చెప్పుకున్నాం. అప్లెట్ ప్రోగ్రామ్కి వచ్చేసి మెయిన్ మెథడ్ ఉండదు, అప్లికేషన్ ప్రోగ్రామ్స్కి వచ్చేసి మెయిన్ మెథడ్ ఉంటుంది. అప్లెట్ అనేది ఓన్గా రన్ అవ్వదు, కంపల్సరీ వేరే పేజ్లో మనం ఎంబెడ్ చేసుకోవాల్సి వస్తుంది. కానీ దీంట్లో వచ్చేసి ఓన్గా ఎగ్జిక్యూట్ అయిపోతుంది అన్నమాట. దీనికి ఎటువంటి వెబ్ పేజ్ అక్కర్లేదు. మనం అప్లెట్ను వచ్చేసి ఎగ్జిక్యూటెడ్ ఇన్సైడ్ ద బ్రౌజర్ కానీ అప్లెట్ వ్యూయర్లో కానీ చేయాలి. దీనికి వచ్చేసి కమాండ్ లైన్లో వర్క్ చేసుకోవడానికి పాసిబిలిటీ అనేది ఉంటుంది. అప్లెట్స్ ఎగ్జిక్యూటెడ్ అండర్ స్ట్రిక్ట్ సెక్యూరిటీ లిమిటేషన్స్ అనేవి ఉన్నాయి. ఆల్ టైప్స్ ఆఫ్ ఆపరేషన్స్ని ఇది అలో చేయదు. దీంట్లో ఇంటర్నెట్ యాక్సెస్ అనేది లేదు కాబట్టి ఇట్ కెన్ బి నో ఇంటర్నెట్ అప్లికేషన్ అనేది సెక్యూరిటీ రిస్ట్రిక్షన్స్ అనేవి లేవు. అప్లెట్కి వచ్చేసి ఓన్ లైఫ్ సైకిల్ అనేది ఉంది. ఫస్ట్ ఇనిట్ మెథడ్, తర్వాత స్టార్ట్ మెథడ్, తర్వాత పెయిన్ మెథడ్, తర్వాత స్టాప్ మెథడ్, డెస్ట్రాయ్ మెథడ్ అనేవి ఉన్నాయి. బట్ ఇన్ ద అప్లికేషన్స్ కూడా, అప్లికేషన్ ప్రోగ్రామ్స్ కూడా ఓన్ లైఫ్ సైకిల్ అనేది ఉంది. కానీ ఎగ్జిక్యూషన్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే మెయిన్ మెథడ్ నుంచి స్టార్ట్ అవుతుంది అన్నమాట. ఓకేనా, నెక్స్ట్ లైఫ్ సైకిల్కి వచ్చేసి ఒక అప్లెట్లో ఒక స్టేట్ నుండి ఇంకొక స్టేట్కి మూవ్ అవుతూ ఉంటుంది. అంటే దేన్ని బట్టి స్టేట్ మారిందని చెప్తామంటే డిపెండింగ్ అపాన్ ద బిహేవియర్స్ ఇన్వర్టెడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మెథడ్స్. వాటి బిహేవియర్స్ అన్నీ కూడా మెథడ్స్ రూపేణా ఉంటాయి. ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి తీసుకుంటాము, అప్లెట్ క్లాస్ నుండి తీసుకుంటాం. దీంట్లో ఉండే స్టేట్స్ వచ్చేసి బర్న్ స్టేట్, రన్నింగ్ స్టేట్, ఐడిల్ స్టేట్, డెడ్ స్టేట్. ఓకే, వీటిలో ఉండే మెథడ్స్ బర్న్ స్టేట్కి వచ్చేసి ఇనిట్ స్టేట్ అని, స్టార్ట్ అనేది రన్నింగ్ స్టేట్కి, నెక్స్ట్ స్టాప్ మెథడ్ వచ్చేసి ఐడిల్ స్టేట్కి, డెస్ట్రాయ్కి వచ్చేసి డెస్ట్రాయ్ మెథడ్ అని, అవుట్పుట్ ఏదైనా డిస్ప్లే చేయాలి అంటే పెయింట్ మెథడ్ని యూజ్ చేస్తాం అన్నమాట. నెక్స్ట్ ఇనిట్ మెథడ్ అనేది అప్లెట్ని ఇనిషియలైజ్ చేయడానికి యూజ్ చేస్తాను. దీన్ని వెబ్ బ్రౌజర్లో కానీ లేకపోతే అప్లెట్ వ్యూయర్లో కానీ తీసుకుంటాం. నెక్స్ట్ స్టార్ట్ మెథడ్ ఏంటంటే కరెంట్లీ దట్ అప్లెట్ ప్రోగ్రామ్ ఈస్ రన్నింగ్, సో యాక్టివ్ స్టేట్లో ఉంది అని చెప్పేసి చెప్పడానికి స్టార్ట్ మెథడ్ అనేది యూజ్ చేస్తాము. పెయింట్ మెథడ్ వచ్చేసి దిస్ ఈజ్ యూజ్ టు డిస్ప్లే ఎనీ ఇన్ఫర్మేషన్ ఆన్ ద స్క్రీన్, స్క్రీన్ మీద డిస్ప్లే చేయడానికి మనం దీన్ని యూజ్ చేస్తాం అనమాట. అంటే వీటి మీద బ్యాక్గ్రౌండ్, కలర్ బ్యాక్గ్రౌండ్స్ కానీ, డ్రాయింగ్ టూల్స్ కానీ ఏమన్నా కావాలి అంటే చేసుకోవచ్చు. స్టాప్ మెథడ్ అంటే కనుక రెస్పాన్సిబుల్ టు స్టాప్ ద ఎగ్జిక్యూషన్ అండ్ అప్లెట్ బికమ్స్ టెంపరీలీ ఇన్యాక్టివేట్. డెస్ట్రాయ్ మెథడ్ అంటే కనుక మెమొరీని డెస్ట్రాయ్ చేయడానికి యూస్ చేస్తారు. అంటే ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ద లైఫ్ సైకిల్, ఎండ్ ఆఫ్ ద లైఫ్ సైకిల్ ద మెమరీ విల్ బి రిమూవ్డ్ ఫ్రమ్ ద అప్లెట్ విల్ బి రిమూవ్డ్ ఫ్రమ్ ద మెమొరీ. ఓకే, దీన్ని క్రియేట్ చేయాలి అంటే ఫస్ట్ జావా ప్రోగ్రామ్ని క్రియేట్ చేసి దాన్ని కంపైల్ చేసిన తర్వాత డాట్ క్లాస్ ఫైల్ వస్తే ఆ డాట్ క్లాస్ ఫైల్ని HTML ప్రోగ్రామ్కి మనం ఎంబెడ్ చేసుకుని అప్లెట్ వ్యూయర్ ద్వారా రన్ చేసుకుంటాం అన్నమాట.
అయితే కంపల్సరీ ఏం కావాలి నాకు జావా ప్రోగ్రామ్ కానీ లేకపోతే హెచ్టిఎంఎల్ ఫైల్ కానీ సేమ్ ఫైల్ నేమ్ ఇచ్చేసి నెక్స్ట్ సేమ్ ఫోల్డర్ లో పెట్టాల్సి వస్తుంది అన్నమాట ఇది వచ్చేసి మామూలు ప్రోగ్రామ్ దీన్ని సేవ్ చేసి కంపైల్ చేసిన తర్వాత డాట్ క్లాస్ ఫైల్ వచ్చింది దీన్ని వచ్చేసి హెచ్టిఎంఎల్ పేజ్ కి ఎంబెడ్ చేసాము రన్ చేసేటప్పుడు ఏం చేస్తాం అప్లెట్ వ్యూయర్ ఈ ఫైల్ నేమ్ ఏదైతే ఉంటుందో ఆ ఫైల్ నేమ్ తో సేవ్ చేస్తాం దీనికి వచ్చేసి ఎగ్జాంపుల్స్ రెండు చెప్పానమ్మా ఏంటది నేను స్ట్రింగ్ ని డిస్ప్లే చేయటం చెప్పాను నెక్స్ట్ గ్రాఫిక్స్ ని డిస్ప్లే చేయటం చెప్పాను ఓకేనా థాంక్యూ